గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ దయాకర్రావు గారు గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ నిరంజన్ రెడ్డి గారు గౌరవనీయులు శ్రీ రాజేశ్వర్ రెడ్డి గారు రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు कार्यक्रम में పాల్గొంటున్నటువంటి गौरव పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు గౌరవనీయులైన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శ్రీ సోమేష్ కుమార్ గారు వ్యవసాయ శాఖ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అధికారులు ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఉమ్మడి వరంగల్ జిల్లా రైతు బంధు సమితి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకులు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ప్రెస్ మిత్రులు సభలో హాజరైనటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మొన్న మేడ్చల్లో ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినాం ఈ రోజు ఇక్కడ జనగామ జిల్లా కొడకండ్లలో మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినాం నేను ఒకటే ఒక మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఇది కొత్త చరిత్ర అని నేను ఎందుకు చెప్తున్నా అంటే భారతదేశంలో ఎక్కడ కూడా ఈవెన్ వరల్డ్ ఓవర్ ప్రపంచంలో కూడా రైతులకు ఎక్కడ వేదికలు లేవు మొత్తం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెంది ప్రపంచాన్ని శాసిస్తున్న దేశాలు అమెరికా యూరప్ దేశాలలో కూడా రైతులు నిరసన తెలియజేస్తూనే ఉంటారు టన్నుల కొద్ది టమాటాలు తెచ్చి రోడ్ల మీద పడేస్తూ ఉంటారు టన్నుల కొద్ది ఆలుగడ్డలు తెచ్చి రోడ్ల మీద పడేస్తూ ఉంటారు ఇందువల్ల రైతులకి ఒక ఆర్గనైజేషన్ లేదు ఒక వ్యవస్థ లేదు రైతు చాలా పెద్దవాడు బానే ఉంది వినడానికి కూసుని మాట్లాడుకోవడానికి జాగ లేదు ఎక్కడ కూర్చోవాల లేదు ఎవ్వల్ది వాళ్ళే ఆగం ఆగం జగన్నాథం మార్కెట్కు ధాన్యం కొనుకోవడం కానీ విత్తనాలు వేసుకోవడం కానీ పంటలు అవలంబించాల్సిన మెలకువలు కానీ ఉత్తమమైన పంటలు పండించే విధానాలు కానీ ఒక కాడ కూసోని రైతులు మాట్లాడుకునే పరిస్థితి లేదు మన దేశంలో అయితే అసలు లేదు వేరే దేశాలలో ప్రభుత్వాలు చాలా గొప్పగా సబ్సిడీలు ఇస్తాయి మన దేశంలో అది కూడా ఉండదు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తామో అంటే కూడా ఇయ్యనియరు ఇది పెద్ద భయంకరమైన కథ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం ఉండి ఇస్తామంటే కూడా మీరు ఇయ్యద్దు ఇస్తే మీ ధాన్యం కొనము అని కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెడుతుంది ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఇప్పుడు ఎఫ్సిఐ ఆర్డర్ వడ్లు అనేది అవి సన్నయ్య అయినా దొడ్డి అయినా ఏవైనా సరే 1888 రూపాయలకి మీరు కొనాలి ఒకవేళ 1888 కంటే రూపాయి ఎక్కువ పెట్టినా మీ ధాన్యమే తీసుకోము ఇది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఒక మనకు కాదు దేశంలో ఉండే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇష్యూ చేసినటువంటి ఆర్డర్ ఇప్పుడు సన్న వడ్లకు నేను ఏమైనా చెప్తాము ఎక్కువ అంటే కూడా ఆ రోజే మన వడ్లు తీసుకుంటూ బంద్ పెడతారు ఇది మన దేశం పరిస్థితి ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వాలకు రైతుల మీద ఉన్న ప్రేమ దయచేసి రైతు బంధు మిత్రులు రైతులు మా శాసనసభ్యులు మా పార్లమెంట్ సభ్యులు ఈ విషయాన్ని గమనించాలి ఇది ఆషామాష వ్యవహారం కాదు పోనో 150 రాష్ట్ర ప్రభుత్వం ఇద్దామంటే మీ వడ్లు తీసుకోవడమే బంద్ చేస్తాం అని ఇది ఆర్డర్ ఇది ఎఫ్సిఐ ఆర్డర్ ఈ ఆర్డర్ కాపీని నేను పేపర్లోకి ఇస్తాను రేపు అన్ని పేపర్లలో వివరంగా వస్తుంది మీరు దీన్ని చదవాలి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా
ఇదో పద్ధతి సరే అది కూడా ఎట్లా అధిగమించాలని ఆలోచన చేయాలి అంటే దీని అర్థమేంది భారతదేశ రాజ్యాంగం కన్ను ఎర్ర చేసి పండ్లు పడపడ కొరికి పిడికిలి ఎత్తాలి ఆ సమయం రావాలి కేంద్ర ప్రభుత్వం కన్ను తెరిపించాలి మేము లేని మీరెక్కడన్నారు బిడ్డ అనేటువంటి ఒక వార్నింగ్ పోవాలి ఆ వార్నింగ్ తెలంగాణ కూడా పంపించాలి సిద్ధమేనా తయారేనా పంపుదామా అట్లా జరిగే వరకు ఎవరు చూడరు పట్టించుకోరు ఇంకొక మాట కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా భారతదేశంలో మనం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం 29వ రాష్ట్రం యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా నేను ఒకటే ఒక మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఉద్యమ సమయంలో ఇదే జిల్లా జనగామ జిల్లా బచ్చన్నపేట కేంద్రం నన్ను పొమ్మని చెప్పి ఆ మార్గంలో పోతూ ఉపన్యాసం మాట్లాడండి కేసీఆర్ గారు అన్నారు ఎనక బండి మైకిల జీప్ ఉండేటప్పుడు ఉద్యమంలో ఆ ఊరు సెంటర్లో కొంతమంది ఉంటే నేను దిగి జీప్ ఎక్కి మాట్లాడాను చాలా ఆశ్చర్యపడ్డా నేను చాలా ఆశ్చర్యానికి గురైన ఏందా ఒక్క యువకుడు కూడా కనపడతలేడు ఎక్కడి పోయిన యువకులు మొత్తం ముసలోళ్ళే ఉన్నారు మీటింగ్లా ఏంది పరిస్థితి అంటే సార్ యువకులంతా బతకపోయింది సార్ అని చెప్పారు ఎందుకు అంటే ఇది 7వ సంవత్సరం వర్ష కరువు మంచినీళ్ళు కూడా లేవు మంచినీళ్ళు 3 4 కిలోమీటర్లు పోయి బండి మీద తెచ్చుకుంటున్నాం 4-5 రోజులకు ఒకనాడు స్నానం చేస్తున్నాం ఇది మా గతి అని చెప్పి వాళ్ళు మాట్లాడితే నేను కూడా రెండు కళ్ళతోని ఏడిచిన ఆ రోజు ఇదే జనగామ జిల్లాలో బత్తనపేటలో నేను కళ్ళారా ఏడిచిన అట్నే మహబూబ్ నగర్ జిల్లా నడిగడకు పోయినప్పుడు కావచ్చు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ మీద పోయినప్పుడు కావచ్చు రైతుల బాధలు ఆత్మహత్యలు ఆ ఉరితాళ్ళకు వేలాడే పీనుగలు నేను కళ్ళారా స్వయంగా చూసి ఏడ్చిన ఆ రోజు నేనే దుఃఖపడ్డా అందువల్ల ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం సాధించుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత కఠినమైన నిర్ణయం తీసుకున్నాం ఎంత దూరం పోయినా మంచిదే ఏమైనా మంచిదే తెలంగాణ రైతాంగం భారతదేశంలోనే ఒక అగ్రగమి అద్భుతమైనటువంటి రైతాంగం తయారు కావాలి తయారు చేయాలి అని ఒక ప్రతిజ్ఞలాగా తీసుకున్నాం ఒక్క మాటలో మీకు అర్థమైతది ఇది అంత టెక్నాలజీ యుగం మీకు అందరికి తెలుసు మీ చేతులు అందరి చేతులు కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఇంటర్నెట్ ఉన్నది ఏ మాలమూర పల్లెలో ఉన్నా మీరు వాస్తవాలు తెలుసుకోవచ్చు ఎవడో ఏదో చెప్తే నమ్మడం కాదు నేను చెప్పింది కూడా నమ్మని నేను చెప్తలేను కానీ మీరు వాస్తవాలు తెలుసుకోవాలి గ్రామాలలో చర్చ జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రైతు లోకమంతా కూడా చర్చ చేయాలి ఈరోజు భారతదేశంలో మొత్తం ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ధాన్యాన్ని కొనుగోలు చేస్తలేదు రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని వాళ్ళ గ్రామాలలోనే కొనే ఏర్పాట్లు చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం ఇండియాలో మన తెలంగాణ ప్రభుత్వం వేరే ఏ రాష్ట్రం కూడా కొంటలేదు కొనరు రైతుల కర్మ వాళ్ళని గాలికి వదిలేస్తారు కొందాం కొంచెం మంచి ధర ఇద్దామంటే కూడా మెడ మీద కత్తి పెడతారు యాంక్షలు పెడతారు కాబట్టి ఈ రకమైన చిక్కులలో మనం ఉన్నాం మొత్తం ఇండియాలో మనం ఒక్కలమే ఇలా ధాన్యం కొనేది ఎందువల్లంటే దరిద్రం కొట్టు మహమ్మారి కరోనా ఇంకా కూడా ఉంది ఆ పీడ ఇంకా పోలే కొంచెం జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది అందువల్ల మార్కెట్ కంపెనీలలో వస్తే ఒకటే దగ్గర జమ అయితే లేని ప్రమాదాలు పెచ్చరిల్లే అవకాశం ఉంటుంది ఇప్పుడు సెకండ్ వేవ్ కరోనా వస్తుందని చెప్తున్నారు కాబట్టి 10 రూపాయలు పోయినా మంచిదే రైతుల పేరు మీద ఒక 1000 కోట్లు నష్టం వచ్చినా మంచిదే కానీ గ్రామాలలోనే ఏర్పాటు చేయండి అని చెప్పినాం వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఏ ఊరుకు ఆ ఊరిని కొంటారు ఒక గింజ కూడా మీరు బయట అమ్మే అవసరం లేదు ఎక్కడో అక్కడనే తమ తమ గ్రామాలలో ధాన్యాన్ని బ్రహ్మాండంగా విక్రయించుకోవచ్చు నేను ఒకటి మాట మీకు మనవి చేస్తా ఉన్నా దయచేసి ఒక మాట ఇక్కడ ఈ సభలో కొడకండ్ల సభలో ఉన్న వాళ్ళే కాదు యావత్తు తెలంగాణ రైతాంగం ఈరోజు నా మాటలు వింటా ఉన్నారు టీవీలలో వింటా ఉన్నారు ఇప్పుడు వినేవాళ్ళు వింటున్నారు లేని వాళ్ళు యూట్యూబ్లో తర్వాత తీసి చూస్తారు
తెలంగాణ 50 మంది రైతు లోకానికి నేను దండం పెట్టి చెప్తా ఉన్నా ఈ రైతు వేదికలు కూడా ప్రపంచంలో ఇండియాలో ఎక్కడ లేవు ఎక్కడ కూడా లేవు ఇప్పుడు నేను ఇనాగరేట్ చేసి ఇక్కడ దయాకరరావు గారు పిలిస్తే సంతోషంగా ఒప్పుకొని ఒక మారుమూల ప్రాంతానికి పోవాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది నేను ఇనాగరేట్ చేసి చాలా చాలా గర్వపడతా ఉన్నా ఒక రైతు నేను కూడా రైతు బిడ్డనే నేను కూడా రైతునే అది ఇనాగరేట్ చేసినప్పుడు దాని ప్రారంభోత్సవం చేసినప్పుడు రాజ్యం గెలిచినంత సంతోషమైంది నాకు ఇదొక గొప్ప పని అద్భుతమైన పనికి శ్రీకారం చుట్టినాం ఇది మామూలు పని కాదు ఆశామాచి పని కాదు గవర్నమెంట్ చాలా స్కీములు పెడితే మీరు చూస్తారు అగో అంటే 6 నెలలు కంప్లీట్ కావు మొదలైతే గాని అలా వాడిపడేస్తారు చాలా చర్చ జరిపి పార్టీలో మా ఎమ్మెల్యేలతోని లెజిస్లేచర్ మీటింగ్లలో క్యాబినెట్ సమావేశంలో తీవ్రమైనటువంటి చర్చలు జరిపి ఒక నిర్ణయం తీసుకున్నాం డబ్బులు ఖర్చైతే అయినాయి కానీ రైతులకు కూర్చోని మాట్లాడుకునేటువంటి జాగా కావాలి అది లేకుండా వాళ్ళని ఐక్యం చేయలేం కాబట్టి ఖచ్చితంగా రైతు వేదిక నిర్మించాలని ఎన్ని వందల కోట్లైనా సరే ఖర్చు పెట్టాలని నిర్ణయం చేసి ఇయాల రైతు వేదిక నిర్మాణం చేసాం ఒకటి రెండు కాదు 2601 ఒక్క రైతు వేదికలు రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం జరుగుతా ఉన్నాయి మీ అందరికీ తెలిసే విషయం మీ కన్న ముందే ఉంది దాదాపు 95% కంప్లీట్ అయినాయి ఇంకొక 40-50 మాత్రమే బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి ఒక 90 మాత్రం లెంటల్ లెవెల్లో ఉన్నాయి 1500 చిల్లర కంప్లీట్ తయారైపోయినాయి కొడకన్ల మాదిరిగానే ఆల్మోస్ట్ ఇంకో వారం లోపల మిగతా అన్ని కూడా కంప్లీట్ అవుతాయి దీనికి దాదాపుగా 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఇది ఆశామాసి వ్యవహారం కాదు వట్టిగానే పెట్టలే ఈ ఖర్చు గొప్ప ఉద్దేశంతోని ఒక వ్యూహంతోని ఒక పరిష్టమైనటువంటి అవగాహనతోని ఇది కట్నం తప్ప తమాషా కాదు కాబట్టి రైతు సోదరులందరికీ కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నా ఆగమాగం అడివడివి కాదు ఈ రైతు వేదికలు నేను కట్టించింది నా గొప్ప కళ రైతాంగం ఒక చోట కూర్చొని మాట్లాడుకోవాలి చర్చ చేయాలి నియంత్రిత సాగు అని మీరు పేపర్లలో చూసారు మంత్రి నిరంజన్ రెడ్డి గారు చెప్పారు నేను చెప్పినా మిమ్మల్ని ఎవరు ఎందుకు నియంత్రించాలి రైతులను గవర్నమెంట్ ఎందుకు నియంత్రించాలి మీకు రావాల్సిన శక్తి ఏంది నేను కోరేది ఏందంటే రాజేశ్వర రెడ్డి మన రాష్ట్రానికి ఇప్పుడు పెద్ద కాపాయన మన నేను కూడా కాపోనే మనందరి కాపోలకు ఆయన అధ్యక్షుడు మనకు రేపు ఎట్లా వస్తుంది ఎంత పవర్ఫుల్ అవుతుంది ఇది ఈ రైతు వేదిక ఒక ఆటం బాంబు ఒక అద్భుతమైన శక్తి నేను ఒకటే మాట చెప్తున్నా రైతులు ఇప్పుడు ఏమున్నాం మనం ఆర్గనైజ్డ్గా లేం ఎవరికి వాళ్ళే ఉన్నాం విసిరివేయబడ్డట్టు ఉన్నాం అందువల్ల మనకు విలువ లేదు గౌరవం లేదు అమ్మబోతే అడివి కొనబోతే కొరివి అనే శాస్త్రాలు పుట్టుకొచ్చినాయి అది కాదు బిడ్డ మేము సంఘటితమైతున్నాం రైతులం అని చెప్పి తెలంగాణ రైతాంగం నిరూపణ చేయాలి అందుకు ఈ రైతు వేదికలు నిజమైన రైతు వేదికలు కావాలి గాడి కనకపోతే మాకేమొస్తుంది కాదు అనకపోతే బంగారం వస్తుంది అనకపోతే బతుకు వస్తుంది ఎట్లా ఉంటుంది ఎట్లా సంఘటిత పడాలా రైతాంగం అంతా ఏం పంట పెట్టాలో నిర్ణయించాలా దేశంలో ఏది అమ్ముడుపోతుందో నిర్ణయించాలా దేనికి ధర వస్తుందో నిర్ణయించాలా ఎవడో ఎల్లే నిర్ణయించడు కాదు మీ రైతు బంధు కమిటీలు నిర్ణయించాలి మీ రైతు సంఘాలు నిర్ణయించాలి ఈ వేదికలలో కూర్చొని నిర్ణయించాలి రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖలో చాలా ప్రబలమైన మార్పులు తెస్తా ఉన్నాం ఖచ్చితంగా ఒక ఏజెన్సీ ఒక ఐఏఎస్ అధికారులు పెడతా ఉన్నాం దేశంలో ఏ పంటలు వేసినారు మనం ఏ పంట వేస్తే లాభం మన రైతులకు ఎట్లా గైడెన్స్ ఇవ్వాలి ఏం చేయాలనేది ఈరోజు మనందరం కూడా ఆలోచన చేసి ఒక శాఖ పెడతా ఉన్నాం వాళ్ళు తిరుగుతూ ఉంటారు మార్కెటింగ్ ఏమేస్తే మంచిది అనేది సూచన ఇస్తారు పల్ల రాజేశ్వర రెడ్డి గారి దగ్గర కూడా రాష్ట్ర రైతు బంధు కమిటీ దగ్గర కూడా అధికారి ఉంటాడు ఆయన కూడా అదే పని చేస్తాడు మీ అందరికీ మెసేజ్లు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి మీ రైతు వేదికలు కూర్చోండి ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడతారు లేదు మన జనార్దన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ కార్యదర్శి గారు మాట్లాడతారు ఒక మెసేజ్ ఇస్తారు లేదు మన చీఫ్ సెక్రటరీ గారు మాట్లాడతారు ఒక సందేశం ఇస్తారు అని చెప్తే వందలాది మంది రైతులు ఆ రైతు వేదికలు కూర్చోవాలి వినాలి అవే కాదు మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ రావు ఉన్నారు అక్కడ శాస్త్రజ్ఞులు ఉన్నారు వాళ్ళు మీకు పాఠాలు చెప్తారు వరి పంట వేస్తే ఏం చేయాలి మక్క పంటలో ఏం చేయాలి
అల్లం వేసి ఏం చేయాలి, పసుపు వేసి ఏం చేయాలి, ఇంకా కాటన్ పంటలు ఏం చేయాలి, మేలైన కాటన్ ఎట్లా పుట్టియాలి, ఇవన్నీ కూడా సూచనలు ఎప్పటికప్పుడు ఆ రైతు వేదిక దగ్గర పెట్టే టీవీలు రేపు పొద్దున పెడతాం. కొద్ది రోజులలోనే ముందు బిల్డింగ్లు కావాలని చూసినాం, బిల్డింగ్లు అయిపోయినాయి. ఒకటే దగ్గర నుంచి మాట్లాడితే అన్ని వేదికలలో ఆ టీవీలలో మీకు అధికారులు కనిపించే ఏర్పాటు కూడా చేస్తాం. టెక్నాలజీ ఉంది కాబట్టి అవన్నీ విన్నట్టయితే మన రైతాంగం బంగారం పండియగలుగుతాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం మీకు తెలుసు, దాని రాజధాని రాయ్పూర్. నేను అక్కడికి వెళ్ళిన ఒక 5000 మంది రైతులు ఒక సొసైటీ లాగా పెట్టుకున్నారు. మధ్యలో ఒక చిన్న సేమ్ మన రైతు వేదిక కంటే చిన్నగా ఉన్నది, ఒక హాల్ పెట్టుకున్నారు. 5000 మంది ఒక ముఠి, ఒక ఐకమత్యం. వాళ్ళందరూ కూడా రకరకాల పంటలు వేస్తారు, 4-5 రకాల పంటలు. ఒక్కొక్క రకం పంట గురించి ఆ రూమ్లో జమ చర్చ చేస్తారు, ఆ హాల్లో జమ చర్చ చేస్తారు. నువ్వేం విత్తనం పెట్టినావు, నేనేం పెట్టినా, ఏం చేయాలి, నీకు ఎన్ని టన్నులు వచ్చింది, నాకెన్ని టన్నులు వచ్చింది, నాకు తక్కువ ఎందుకు వచ్చింది అనేది బాగా అనుభవాలు పంచుకుంటారు, పరస్పరం పంచుకుంటారు. దాంతో మేలైన పంటలు పండిస్తూ ఉన్నారు, లాభాలు బాగా వస్తూ ఉన్నాయి. ట్రాక్టర్లు కొంటే ఎవరికి వాళ్ళే కొనరు. అయ్యా మేము 100 ట్రాక్టర్లు కొంటాం మా ఊరికి, ఏం ధరకు ఇస్తామో చెప్పని చెప్పి డైరెక్ట్ కంపెనీకి మాట్లాడతారు. ఎరువుల కంపెనీ కూడా చిల్లర దుకాణాలలో పోయి కొనరు, సొసైటీ ఉన్నారు కాబట్టి, ఐకమత్యం ఉంది కాబట్టి డైరెక్ట్ ఎరువుల కంపెనీ ఎండీకి మాట్లాడతారు. కల్తీ లేని ఎరువులు వాళ్ళ ఇంట్లోకి వచ్చి దించిపోతారు, అందరికన్నా 20 రూపాయలు బస్తాకు తక్కువ ధరకు ఇస్తారు. ఇట్లా ఐకమత్యంగా ఉంటే అనేక లాభాలు ఉన్నాయి. రేపు ఈ రైతు వేదికలు గొప్ప శక్తిని మనకు అద్భుతంగా తయారు చేసేటువంటి పరిస్థితి కావాలి. రైతులు సంఘటిత పడితే గొప్ప విప్లవానికి శ్రీకారం చుట్టచ్చు. ఆ సంఘటిత శక్తిలో అంత పవర్ ఉంటుంది. ఆ పవర్ని అర్థం చేసుకోవాలి. కేసీఆర్గా మీ బిడ్డగా, నేను కూడా ఒక కాపు బిడ్డగా, నేను కూడా వ్యవసాయం చేసే వ్యక్తిగా రైతుల బాధలు నాకు తెలుసు. ఎవరు అడిగిందండి కేసీఆర్ను, నువ్వు రైతు బీమా పెట్టమని అనేవాళ్ళని అడిగినరా, నాకు ఇవాళ అప్లికేషన్ ఇచ్చినరా, రైతుల కుటుంబాలు 2 ఎకరాలు, 1 ఎకరం, 1.5 ఎకరం గుంట, 2 గుంటల రైతుల గతి ఏందో నాకు తెలుసు. ఆ రైతు చచ్చిపోతే ఆ కుటుంబం బదారణ పడుతుంది. నిన్నదాకా రైతుగా ఉన్న కుటుంబం భిక్షమెత్తుకునే పరిస్థితి పోతుంది. రైతు కుటుంబాలు అట్లా అబాస్ పాలు కావద్దు, రోడ్డు పాలు కావద్దు, ఆ బిడ్డలు చల్లగా బతకాలి అని ఆలోచన చేసి దాదాపు 1200 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు అవుతున్నా రైతు బీమా తెచ్చిపెట్టినాము. ఎందుకు పెట్టినా నేను పనిలేక పెట్టినా, ఎందుకు పెట్టినామంటే రైతు కుటుంబాలు బదారణ పడద్దు, రైతు ఆర్థికంగా చితికిపోవద్దు. ఏ కారణం చేత చచ్చిపోయినా సరే 5 లక్షల రూపాయలు 10 రోజుల లోపల వాళ్ళ ఖాతాలు జమైపోతూ ఉన్నాయి. మీ అందరి కన్న ముందర ఇది ఉన్నది. ఎవరు డిమాండ్ చేయలే, నాకు ఎవరు దరఖాస్తు చేయలే, ఏ ప్రతిపక్ష పార్టీ వాడు ధర్నా చేయలే, అసెంబ్లీలో కూడా నన్ను నిలదీసి అడగలే. నా అంతటి నేను నా బుర్రలో పిలిచిన ఆలోచన రైతులను కాపాడిన దానిలో పెట్టినటువంటి ఆలోచన. ఇది వాస్తవం కాదా, అందరికి అర్థమవుతలేదా, కనపడతలేదా పల్లెలలో ఇలా రైతు చచ్చిపోతే రైతు కుటుంబం బదారణ పడే పరిస్థితి లేకుండా చేసిన ఘనత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని కాదా? ఈ విధంగా అనేక చర్యలు తీసుకున్నాం. కరెంటు గోస భగవంతుని కెరక, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఇవనికి అర్థమయ్యేది కాదు. మోటార్లు గాలుడు, ట్రాన్స్ఫార్మర్లు గాలుడు, 1000 రూపాయలు లంచాలు పెట్టుడు వర్ణనాతీతమైన బాధ. యాజ్ చేసుకుంటే గుండెలు దడదడ అంటే ఇప్పుడు మళ్ళా దాన్ని చాలా కష్టపడి మొండిగా ఎంబడబడి అధికారులతో పనిచేయించి 26800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఖచ్చితంగా దీన్ని తీయాలని చెప్పి చేయాలని చెప్పి మంచిగా చేసినాం, చదువుకున్నాం. ఇలా 24 గంటల కరెంటు పూర్తి స్థాయి ఉచితంగా ఫ్రీగా రైతులకు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం అని మనవి చేస్తాం. ఫ్రీ కరెంట్ ఇచ్చే రాష్ట్రాలు ఉన్నాయి కానీ పూర్తి 24 గంటలు ఇయ్యరు. ఫ్రీ కరెంట్ పంజాబ్ ఇస్తుంది, ఫ్రీ కరెంట్ తమిళనాడు ఇస్తుంది కానీ మనం ఇచ్చినట్టు 24 గంటలు ఎవరు ఇయ్యరు. 24 గంటలు నాణ్యతతో కూడుకున్న క్వాలిటీ, హై క్వాలిటీ పవర్ను టోటల్ ఫ్రీగా రూపాయి ఖర్చు లేకుండా రైతులకు ఇచ్చే ఒకటే ఒక గవర్నమెంట్ ఇవాళ ఇండియాలో తెలంగాణ గవర్నమెంట్. ఈ సదుపాయం మనం పొడగొట్టుకోవద్దు. ఎవరు పెట్టలే, ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, చాలా పార్టీలు మాట్లాడతాయి, చేసిండ్రా వాళ్ళు లేరా, వాళ్ళు చేయనట్టు వాళ్ళకి అవకాశం లేకుండా చేయలే. అందువల్ల నేను మీతో కోరేది, రైతుల గురించి ఇంత ఆలోచించి మొన్న కూడా పెట్టింది నాకు. నేను ధరణి పోర్టల్లో మాట్లాడినా, అక్కడ ఉపన్యాసం మాట్లాడితే అది ఉంది కదా సోషల్ మీడియా, ఫేస్బుక్ మన బుక్ ఉంటుంది,
దానిలోడు పెట్టిండు నువ్వు రైతు పిచ్చోడవా నీకు రైతు తప్ప ఇంకేం బట్టదా అని కూడా నన్ను ఎగతాళి చేశారు నేను ఏం చెప్పినా ఆడ నేను చెప్పింది ఒకటి కేసీఆర్ బచ్చుకుండంగా రైతు బంధు ఆగదు ఎట్టి పరిస్థితి ఆగదు అని చెప్పినా స్పష్టత ఉంది ఊరికి ఆశామాసిగా చెప్పలే ఎనకడ జాగీర్దారు జమీందారు ఉన్నప్పుడు కౌలుదారులకు రక్షణ చట్టం తెచ్చినారు ఇయాల జమీందారు లేడు జాగీర్దారు లేడు భూమి అంతా పంచోడు అయిపోయింది 93% చిన్న సన్నకారు రైతులే ఉన్నారు 5 ఎకరాల లోపడి వాళ్ళే ఉన్నారు వాళ్ళు వడ్డ బాధలు వర్ణనాతీతం వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినాం వీఆర్ఓల మీద వ్యక్తిగత కోపం కేసీఆర్కి ఎందుకు ఉంటది నాకేమన్న వాళ్ళు పాలెల్లా పంపోల వాళ్ళతో నాకేం పంచాయతీ నా పంచాయతీల రైతులు బాగుండాలి తెల్లటాలకు మాయ మచ్చింద్ర చేసి ఒకని భూమి ఇంకోని రాసి గందరగోళం చేసి పెద్ద గందరగోళం పెట్టింది రైతులకు భూమి విషయంలో కూడా సంపూర్ణమైన రక్షణ రావాలి నా భూమిని ఎవ్వడు ఏం చేయలేడు అని కంటినిన నిద్రపోయే పరిస్థితి ఉండాలి అసెంబ్లీలో కొన్ని పక్షాలు మాట్లాడని కౌలు రైతుల సంగతి ఏందని నేను చెప్పిన మా ప్రభుత్వ విధానం ఇది కౌలు రైతు గురించి మేము పట్టించుకోము అనుభవదార కాలం రాయము ఎందుకు అనుభవదార కాలం దాంతో జరిగే డ్రామా ఏంది మీకు తెలుసు కదా తెలియదు మీకు చాలా మందికి అనుభవదార కాలంలో మూడేళ్ళు అనుకుంటే మూడేళ్ళు అనుభవదారు ఆయనే ఉండి పాని ఉంటే ఆయనకు హక్కులు వస్తాయి ఇక ఆయన కోతడు కోర్టులో కేసు చేస్తాడు ఎవరినో వకీల్ని పట్టుకోవాలి కోర్టులో కేసు చేయాలి ఇక అసలుదారు మొత్తం పీక్కొని పీక్కొని సవాలి ఆఫీసుల చుట్టూ తిరగలేక మూడేళ్ళ పానిలో ఇంకో తమాష ఉంటుంది రెండేళ్ళేమో పాని మూడవ సంవత్సరంది చేతి పాని అంటారు చేతి పాని అంటే వీఆర్ఓ దయ అనుభవదారు ఉన్నా లేకున్నా వీఆర్ఓ చేతి పాని రాసి ఇస్తే అది కూడా లెక్కబెట్టి తీసుకోవాలని ఒక పుణ్యాత్మ ఒక జడ్జి స్టేట్మెంట్ ఇచ్చాడు జడ్జిమెంట్ ఇచ్చాడు అప్పటి నుంచి చాలా కష్టాలు మోపాయి అందువల్ల ఇంకా ఒక రైతు భూమి కౌలుకు ఇవాళ ఈ ఫసలు ఒకనికి చేస్తూ నెక్స్ట్ ఫసలు ఇంకోనికి చేస్తూ మరుసటి సంవత్సరం ఇంకోగానికి చేస్తూ ఇవనికి ఎవడు కౌలు ఇచ్చిన రాష్ట్రే గవర్నమెంట్ పైన ఏమక్కర్నది పట్టాదారు అన్నప్పుడు పట్టాదారు దట్టాలి ఆయన హక్కులు కాపాడాలి ఇవాళ జాగీర్దారు లేరు జమీందారు లేరు అంత చిన్న రైతులే ఉన్నారు నేను అడిగిన నన్ను క్వశ్చన్ చేస్తే నేను అడిగిన బంజారా హిల్స్లో లక్షల స్క్వేర్ ఫీట్ల బంగ్లాలు కడతారు ఐటీ ఆఫీసుల కిరాయాలకు ఇస్తారు ఒక నెలలో 50 లక్షలు 30 లక్షలు 70 లక్షలు కిరాయ వచ్చే వాళ్ళు ఉన్నారు మరి అక్కడ అనుభవదార కాలం ఎందుకు రాయారండి రైతులు అగ్గో దొరికినరా కౌలుకి ఇచ్చినండి ఏంది కిరాయకి ఇచ్చలే కదా బంజారా హిల్స్లో రాయరు జూబ్లీ హిల్స్లో రాయరు సిటీలలో రాయరు ఇల్లు కిరాయకి ఇస్తే మరి కిరాయకు ఉన్న రాయాలి కదా అనుభవదారులను ఆడ రాయరు ఇక్కడ రైతు అగ్గో దొరికింది కాబట్టి రైతు పక్షాన ఇప్పుడు మాట్లాడటం లేడు కాబట్టి ఇవాళ అనుభవదార కాలం అని పెట్టి ఆగమాగం పట్టించి చేసిన నేను చెప్పిన మా ప్రభుత్వం యొక్క పాలసీ ఇది ఎట్టి పరిస్థితుల అనుభవదార కాలం ఉండదు ఈ అనుభవదార కాలం పేరిట నేను మా రైతుల మెడల దూలం కట్టదలుచుకోలేదు అని చెప్పిన నేను ఇవాళ మూడే మూడు కాలమ్స్ పెట్టాం కేవలం ఓన్లీ మూడే ఉంటాయి పహానిలు అనుభవదారు లేదు మను లేదు మశానం లేదు చాలా క్లీన్గా ఉంటుంది ఎవ్వల భూమి వాళ్ళకు ఉంటుంది నేను ఇంకో చాలా పెద్ద మాట చెప్తా ఉన్నా మీరందరూ కూడా రైతులు మీకు అర్థమవుతుంది మీరు వింటూ ఉంటారు కాస్రా నిజాం కాలం బందోబస్తు అని మీరు వింటారు నిజాం రాజు ఉన్నప్పుడు ఆయన ఒలిపించిన భూమి సర్వే చేయించండి తర్వాత ఎవడూ చేయలే ఎవరు పట్టించుకోలే కానీ ఫస్ట్ టైం మన ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వమే పిడికిలెత్తి మొత్తం టోటల్ సర్వేకి నేను మొన్న ఆర్డర్ ఇచ్చినాను కొద్ది రోజుల్లో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది గెట్టు పంచాయతీ పుట్ట పంచాయతీ ఉండదు కంప్లీట్ సర్వే చేసి దూద్కా దూద్ పానీకా పానీ పాలకు పాలు నీళ్ళకు నీళ్లు తేల్చేస్తారు తేల్చి ఏం చేస్తారు దానికి ఏమిస్తారు గెట్లు హద్దులు ఏమిస్తారు కోఆర్డినేట్స్ అంటారు ఇంగ్లీష్లో ఆ కోఆర్డినేట్స్ తెలుగులో చెప్పానంటే భూగోళం చదువుకున్నాం చిన్నప్పుడు అక్షాంశాలు రేఖాంశాలు అని చెప్తారు ఆ అక్షాంశాలు రేఖాంశాలనే హద్దుగా నిర్ణయించి ఇచ్చేస్తారు ప్రతి సర్వే నెంబర్కు ప్రతి రైతుకు ఆ గెట్టు కొలిచి ఇచ్చేస్తారు ఒక్కసారి అవి ఇచ్చింది గవర్నమెంట్ అంటే ఈ అధునాతన యుగంలో ఈ టెక్నాలజీ యుగంలో భూగోళం ఎన్ని రోజులు ఉంటుందో భూమికి అయస్కాంత శక్తి ఎన్ని రోజులు ఉంటుందో ఎప్పటిదాకా భూగోళం ఇచ్చకపోదో అప్పటిదాకా అక్షాంశాలు రేఖాంశాలు అట్లే ఉంటాయి కాబట్టి ఎవడు కూడా దాన్ని మార్చే అవకాశం లేదు ఎటువంటి వాడు కూడా దాన్ని మార్చే అవకాశమే లేదు అప్పుడు చాలా అద్భుతమైనటువంటి పల్లెలు ఉంటాయి ప్రశాంతమైన పల్లెలు ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటాయి ఇవన్నీ కూడా దేనికి తెచ్చినాం దేనికోసం తెచ్చినాం కేవలం రైతుల యొక్క మేలుగూడి దయచేసి రైతు సోదరులు ఆలోచన చేయాలి
నేను చెప్పే మాటలు ఆశమాసిగా తీసుకోవద్దు. టైం పోయింది, ఈ టర్మ్ గెలవగానే నేను ఈ పని చేసేది ఉండే. ఈ దరిద్రం కొట్టు కరోనా వల్ల దాదాపు 7-8 నెలల సమయం వేస్ట్ అయిపోయింది. ఇప్పటికి కూడా ఆలస్యం ఏం లేదు, ఇంకా టైం చాలా ఉంది. కాబట్టి దయచేసి తెలంగాణ రైతాంగం అంతా, ఎవరైతే నన్ను టీవీలో వింటున్నారో అందరూ కూడా దయచేసి ఈ మాటలు సీరియస్గా తీసుకోవాలి. ఈ రైతు వేదికలు వట్టిగానే కట్టలేదు, ఈ ధరణి పోర్టల్ వట్టిగానే తేలేదు, రైతు బీమా వట్టిగానే పెట్టలేదు, రైతు బంధు కూడా వట్టిగానే పెట్టలేదు. సంఘటిత శక్తి కావాలి రైతాంగం. సంఘటిత శక్తి అంటే అది ఎందుకు సంస్కృతం భాష కాదు, ఒక్కటి కావడం. సంఘటిత పడడం అంటే ఒకటి కావడం. సపోజ్ ఇప్పుడు ఏళ్ళతోనూ కొడతాం, చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి, ఏళ్ళతోనూ కొడితే దెబ్బ తలుతుందా? తలగదు. అదే పిడికిలు బిగించి గుద్దితే పచ్చడైతుంది ముఖం. పిడికిలు కావాలి రైతాంగం అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎవరికి వాళ్ళే ఉండద్దు, ఎవరికి వాళ్ళే ఉంటే ఆగమాగం అయిపోతాం. ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాడు. అందరం ఒకటి ఉన్నామనుకో అంటే ఎట్లా ఇది ఆడిపోతుంది? సపోజ్ రాష్ట్రంలో ఇన్ని రకాల పంటలున్నాయి, కూరగాయలు పండించినాం, నా దగ్గర నేను పండించిన ఏంటి పుచ్చకాయ, వాటర్ మిలాన్ అంటాం కదా ఇంగ్లీష్లో, కర్బూజ కాయలు పండితే వాడు వచ్చిండి బేరకాడు, ఏమిరా ఏం ధర అంటే 7 రూపాయలను. నేను మార్కెట్ తెచ్చుకున్నా, ఏం ధర కొంటున్నారా మీరు కర్బూజ కాయలంటే 40 రూపాయలు, అమ్మేటువంటికి ఏమో 7 కొనుక్కుంటున్నాను 40, మరి నడమలై పెట్టిబాయ 33 రూపాయలు, ఏ దళారుని బాయ్? అంటే వినియోగదారునికి లాభం ఉందా? అది లేదు. వానికి మాత్రం 40కే దొరుకుతుంది. రైతు సంగతి ఏంది? 7 రూపాయలు దొరుకుతుంది. ఇట్లా కూరగాయల ధరలు కానీ ధాన్యం ధరలు కానీ అన్నీ కూడా ఈ విధంగా మధ్య దళారులు దోచేస్తూ ఉన్నారు. ఈ నివారణ రావాలంటే, దీనికి బాధ పోవాలంటే మన రైతు వేదికలే ప్రధానమైనటువంటి భూమిక అవుతుంది. రేపు నేను చెప్తా ఉన్నా, ఇది మామూలు విషయం కాదు. నేను చెప్పేది ఎట్లా వస్తుంది? ఇది ప్రపంచమంతా ఆశ్చర్యపడే పరిస్థితి వస్తుంది. నేను చెప్తా ఉన్నా జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? నేను చెప్పేవాడు నమ్మిండా తెలంగాణ వస్తుందిరా అంటే ఆడికారు వస్తుందా? అయ్యేదా పోయేదా అని మాట్లాడి రాలే తెలంగాణ, నీళ్ళు రాలే, కరెంట్ రాలే, కాళేశ్వరం కథం కాలే, రైతు బంధు రాలే, ఎట్లా వచ్చినాయి ఇవన్నీ? సంకల్పం కావాలి, చిత్తశుద్ధి కావాలి, ధైర్యం కావాలి, అప్పుడు వస్తే అన్నీ వస్తాయి. అదేవిధంగా నేను చెప్తా ఉన్నా నిండు మనసుతోని ఒక రైతుగా, ఒక కాపంలాగా నేను హృదయపూర్వకంగా దేవునికి దండం పెట్టి చెప్తా ఉన్నా, నేను కలగనేటువంటి ఈ రైతు వేదిక, ఈ రైతు రాజ్యం వచ్చి తీరుతది తెలంగాణలో, మీరందరూ ఐక్యమైతే అని చెప్పి మనం చేస్తాం. జరగవలసింది ఏంది? ఎట్లుంటుంది? సపోజ్ మనం గోబీ పూలు పండించినాం, గోబీ పువ్వు మార్కెట్ పోవాలి, వట్టిగా తీసుకొని పోము రేపు, ఇవాళ తీసుకొని పోతున్నాం పిచ్చోన్లాగా తటలో పెట్టుకొని ఇవన్నీ వాడిపోతున్నాం, రేపు అట్లా పోము, పోవద్దు. రాష్ట్ర రైతు బంధు కమిటీ ధర నిర్ణయిస్తారు. అక్కడ గోబీ పువ్వు ఇక 15 రూపాయలకు అయితేనే ఇస్తాం కొడక, అవసరమైతే పెంటల వారెత్తాం కానీ మార్కెట్ సేమ్ అని చెప్పే శక్తి రైతాంగానికి రావాలి. ఆపుకుంటాం కానీ ఆగమాగం అమ్మం అనే శక్తి రైతాంగానికి రావాలి. ఆ శక్తి వస్తే ఆటోమేటిక్గా చాలా బ్రహ్మాండంగా, చాలా గొప్పగా రైతాంగానికి గిట్టుబాటు ధరలు వస్తాయి. నేను కోరేదల్లా ఏంది, పంట పెట్టిన కాడి నుంచి కూర్చొని చర్చించుకోవడానికి వేదిక, అనుభవాలు పంచుకోవడానికి వేదిక, ఏం పంట వేసినాం, ఎట్లా వేసినాం, పక్క రైతుకి ఎట్లా వచ్చింది, మనం ఎట్లా ఇంకా ఎక్కువ పండించచ్చు అనే మెలకువలు తెచ్చుకోవడానికి ఉపయోగపడేది వేదిక. ఇప్పుడు ఎవరికి మీరు మోతాదు లేరు, 2600 మంది అధికారులు మీకున్నారు, మీ క్లస్టర్ ఆఫీసర్ మీకున్నాడు, అగ్రికల్చర్ ఏఈఓ ఉన్నాడు. నేను ముఖ్యమంత్రి అయ్యే నాటికి వ్యవసాయ శాఖను మొత్తం చంపేసింది, ఏమి లేకుండే, ఎవరు లేకుండే, మాట్లాడటం కూడా లేకుండే. ఇవాళ జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన సెక్రటరీగా బ్రహ్మాండంగా అన్ని పోస్టులన్నీ కూడా నింపినాం, అద్భుతంగా ఎక్కడికక్కడ మీకు అధికారం ఉన్నాడు. వాళ్ళకు కూడా ఐపీఎల్ కొనిచ్చినాం, లెక్క పెట్టమని చెప్పినాం, ఏ ఎకరంలో ఎంత పంట వస్తుందో దాన్ని పెట్టమని చెప్పినాం. సో ఆ రకంగా నేను మీ అందరితో కోరేది, ఈ వేదికలు వేస్ట్ కావద్దు, ఈ వేదిక లైవ్ ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. దానికి ప్రధాన కారణం రైతు బంధు కమిటీలు దయచేసి నాయకత్వం వహించాలి, మీదే ప్రధానమైన బాధ్యత. ఇది చిన్న విషయం కాదు, ఇదేదో ఎలక్షన్ చిల్లర విషయం, ఏదో ఓట్ల పంచాయతీ కాదు, ఇది ఒక గొప్ప, ఒక దాదాపు 60 లక్షల కుటుంబాలు అంటే 2 కోట్ల పైచిలకు మంది, 50-60% మంది యొక్క బతుకు తెరు. ఒక వ్యవసాయదారులే కాదు, వాళ్ళతోని ఆధారపడి బతికే అనుబంధ వృత్తులు వాళ్ళందరి బతుకుదరు. కాబట్టి చిన్న విషయం కాదు ఇది. ఒక్క మాట నేను చెప్తా, మీ ఇంటికి వెనుక మీరు చర్చ చేయండి,
ఆ మధ్య ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ పెడితే నేను ఒక మాట చెప్పినా చాలా స్పష్టంగా చెప్పినా కరోనా వచ్చింది ఏం చేద్దాం ఎట్ట చేద్దాం అనే చర్చ నేను ఒక మాట చెప్పినా ఏది ఏమైనా సరే మన దేశం యొక్క పరిస్థితి మన భారతదేశం యొక్క పరిస్థితి ఏవి నిలుపుదల చేసినా ఏ వాగినా వ్యాపారం మాత్రం ఆపకూడదు వాళ్ళకి ఎరువులు ఆపకూడదు ఏ ప్రయత్నమన చేసి నడపాలి వ్యాపారం ఎందుకు ఇందువల్ల నేను ఆ మాట ఎందుకు చెప్పినా ప్రపంచం మీద 200 పైచిలకు దేశాలు ఉన్నాయి దేశాల సంఖ్య 200 పైన ఉన్నది పేరుకు దేశాలే మన తెలంగాణ కన్నా చిన్నయే 170 దేశాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం కంటే చిన్నయి 170 180 దేశాలు ఉన్నాయి మనకు సమానంగా మన భారతదేశానికి సమానంగా ఉన్నాయి అంత 4-5 దేశాలే ఉన్నాయి చైనా అమెరికా ఇండోనేషియా ఇట్లాంటి కొన్ని కొన్ని దేశాలే ఉన్నాయి కడమ అన్ని కూడా వాడి జనాభా 50 లక్షలు 30 లక్షలు కోటి కోటిన్నర ఇట్లాంటి దేశాలే ఉన్నాయి అని ఇవి అంత చెప్పుకుంటూ ప్రైమ్ మినిస్టర్ ఒక మాట చెప్పిన ప్రధానమంత్రికి అయ్యా ప్రైమ్ మినిస్టర్ గారు చెడిపోతే కాని కాలం వస్తే కరువు వస్తే కాటకం వస్తే లేదా తప్పు పనులు చేస్తే పెద్దలు చెప్తారు తప్పు పనులు చేస్తే ఏమవుతుంది అరే అడక తింటావు పిచ్చోడా ఏం తప్పని చెప్తావు అడక తిని బతావురా అంటారు మన ఊళ్ళలు అంటారు కదా మిచ్చం ఎత్తుకుంటావురా ఏం చెప్తావు అంటారు డబ్బన ఏదైనా గాసారం బాగలేక భారతదేశం బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వస్తే రైతాంగం నర్వస్ అయితే అసలు ఈ దేశానికి బిచ్చం ఎత్తుకుందామని బిచ్చం వేసే శక్తి ఈ ప్రపంచంలో ఏ దేశానికైనా ఉన్నదా 135 కోట్ల పొట్టలు నింపే ఏ దేశం దగ్గర ధాన్యం ఉంటుందా అంటే దీని అర్థమేంది ఇది చాలా సీరియస్ మాట మీరు ఊరికి పోయినాక చర్చ చేయమని అందుకే చెప్తా ఉన్నా అయ్యా ప్రధానమంత్రి గారు నేను చెప్పే చాలా పెద్ద మాట చిల్లర మాట కాదు ఒకవేళ భారతదేశానికి ఏదైనా ప్రమాదం వస్తే రైతే అలిగితే వ్యాపారం ఆగిపోతే మనకు తిండేవుడు పెట్టాలి ఈ ప్రపంచంలో పెట్టే ఐశ్వర్యం ఏ దేశానికన్నా ఉందా పెట్టే శక్తి ఏ దేశానికన్నా ఉందా కాబట్టి ఎట్టి పరిస్థితులలో రైతాంగాన్ని వ్యాపారాన్ని కాపాడాలి ఆహార రంగంలో స్వయం శక్తి ఉండాలి దేశానికి ఇంకో నడక తినే పరిస్థితి రానియద్దు ఇది గమనించి పాలసీ చేయండి అని చెప్పి నేను ఆయనకు హెచ్చరిక చేశాను తర్వాత చాలా మంది నన్ను మెచ్చుకున్నారు చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోన్ చేశారు నిజమే నేను చెప్పింది గమ్మత్తున్నది ఇది ఎప్పుడు ఆలోచించలేదు ఆలోచిస్తే ఒకవేళ దేశం అడుక్కొని తిన్నాడు మనకు పెట్టేటోడు కూడా అసలు ఏమనుకుందా శక్తి ప్రపంచంలో అంటే గంత పెద్ద సబ్జెక్ట్ ఇది అర్థం చేసుకుంటే దీనికి అంత డెప్త్ ఉంది నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఎప్పుడు పరిస్థితులు ఒకటేలాగా ఉండయి మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన గతి ఎట్లా ఉండే చూడండి మనకు మరీ చూసిండా ఏ గవర్నమెంట్ అయినా పట్టించుకున్నదా రైతులను మన కర్మానికి మనం వదిలేసాడు ఎవడిచ్చిండు రైతు బంధు ఎవడు పెట్టిండు రైతు బీమా ఎవడిచ్చిండు 24 గంటల కరెంటు యాళ్ళకి ఎరువులు సరఫరా చేసినారా చేయలే పోలీస్ స్టేషన్లో పెట్టాం నిన్ను చెప్పులు లైన్లో పెట్టి 3-3 రోజులు ఒక బస్తా యూరియా తెచ్చుకోవాలంటే అవి గురి చేసిన తప్ప ఇవాళ ఆలోచన చేయలే కానీ కాలం మారలే మారింది కదా తెలంగాణ వచ్చింది కదా తెలంగాణ వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇప్పుడు రైతులు కొద్దిగా నిమ్మలం అవుతున్నారు కదా కావాలి ఇంకా కావాలి నేను కేసీఆర్గా నేను కోరేది ఒకటే రైతులు బాగుండాలి ఇక్కడ రెండు విషయాలు మీకు చెప్పాలి మన మేడిచల్ల కూడా నేను చెప్పిన కిరికిరి కావాలంటే వాళ్ళు ఉంటారు ఎప్పటికీ పేపర్లలో చూసారు కదా నేను చెప్పింది మొన్న చూసిరా లేదా టీవీలలో కూడా విన్నరా వినవడతలేదా విన్నరా లేదా వాళ్ళు ఉంటారు ఎప్పటికీ గ్యారంటీ ఉంటారు ఏం చేస్తాం ఆలోచన చేస్తాం గ్రామాలు మంచిగా ఉండాలి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలి అని నేను చెప్పిన రైతులు ఒక వైపు కుల వృత్తులు ఉన్నాయి ఆ వృత్తి చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు వాటిలో కొన్నిట్ల మార్పులు వచ్చినాయి వాటికి ఏం చేయాలో ఆలోచన చేయాలి జరిగేటి ఉంటాయి వాటిని బలోపేతం చేయాలి ఇంకెవరెవరు ఉన్నారు ఏమేం చేయగలుగుతాం అని ఆలోచన చేసినాం బట్టిగా డైలాగ్ కొడితే కాదు కదా ఇండియా మొత్తంలో ఏడలేదా స్కీమ్ ఏ ముఖ్యమంత్రి పెట్టలే ఏ ప్రధానమంత్రి పెట్టలే గొర్రెల పెంపకందారులకు గొర్రెలు ఇచ్చినాం 75% సబ్సిడీ మీరు ఇచ్చినాం ఎక్కడ లేదు ఇండియాలో స్కీమ్ మొత్తం భారతదేశంలో లేదు 4,000 కోట్ల రూపాయల లోన్ తెచ్చి ఎన్సీడీసీ నుంచి గొర్రెలు పెంచినాం కిరికిరిగాలు ఎట్లుంటారో తెలుసా ఈ మధ్య కరోనా వచ్చింది రాష్ట్రం ఒక 50,000 కోట్లు నష్టపోయింది 50,000 కోట్లు చాలామందికి ఇచ్చినాం ఇంకొకరికి ఇయ్యాలి
నేను చెప్పిన నా పాలసీ గవర్నమెంట్ పాలసీ ఎవరికి ఇవ్వాలి సార్ అని అడిగిన అధికారి ఆయన యాదవ్ అయితే చాలనే గొల్లైనా కుర్మైనా ఇచ్చేసేయని చెప్పింది ఒక్కింట నలుగురు ఉన్నాయి అన్నాను ఆరుగురు ఉన్నాయి అని చెప్పింది ఆయన గొల్లు దాడు రావాలి కాబట్టి ఈ ఎందుకు ఈ ఆలోచన ఎక్కడికి వచ్చింది నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రివ్యూ చేస్తుంటే ప్రతిరోజు 12000 గొర్రెలు మన హైదరాబాద్కు ఇంపోర్ట్ అవుతా ఉన్నాయి పక్క రాష్ట్రాల నుంచి నేను ఏమరా భయ్ మనకి ఇజ్జత్ భయం వచ్చట మన గొల్ల యాదవుల సంఖ్య ఎంత ఉన్నది రాష్ట్రంలో గొల్లలు కుర్మలు కలిస్తే 30 లక్షల పైన ఉన్నారు మరి భూములనే జాగాలనే అడవులనే దాని మెంచి సాదే గొల్ల కుర్మలు ఉన్నారు మరి వీళ్ళు ఉండంగా మనం ఎందుకు దిగుమతి చేస్తున్నాం అంటే తెలివి లేక ఆంధ్రప్రదేశ్లో మన కర్మ అది ఈ బాధ పోవాలే మన యాదవులు గొర్రెలు బాగా ఉత్పత్తి చేసి మాంసాన్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేంత స్థాయికి రావాలని చెప్పి గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టాం చాలా వరకు చేసుకొచ్చాం ఇంకా కొద్దిగంత ఉన్నాయి ఇంకో 1/3 ఉన్నట్టున్నారు నేను ఒక్కడే మాట మనం చేస్తాను ఈ వేదిక నుంచి కేసీఆర్ మొండోడు మీకు తెలుసు ప్రతి యాదవ కుటుంబానికి ప్రతి మేజర్ యాదవకు గొర్రెలు ఇచ్చే బాధ్యత ఇచ్చి తీరుతాడు కేసీఆర్ కంపల్సరీ ఇస్తాం 100% ఇస్తాం కానీ కిరికిరిగాలు ఎట్లుంటారు తెలుసా కిరికిరిగాలు అంటే లేవు రాజకీయాలు వానికి ఏముండదు పొద్దున్న లేతే ఓటే మనిషి మనిషిలా కనబడు ఓట్లా కనబడుతుంది అలా జుర్రాలే ఉడుము తెచ్చినట్టు పంచాయతీ పుట్టియా మొన్న ఇదే జిల్లాల వరంగల్ల యాదవ సోదరులు కొందరు వేసుకున్నవాడు ధర్నా చేసిన రోడ్డు మీద పనికి మాలిన విధవ ఇటువంటి వాడికి మీరు గురి కావద్దు ఎవరు అడిగినండి కేసీఆర్ని గొర్రెలేయమని నన్ను వాళ్ళని అడిగినారు ఇవాళ ధర్నా చేయించిన సిపాయి నాకు దరఖాస్తు ఇచ్చినాడు ఇచ్చిరా ఇచ్చినారండి ఇయలే కదా 2000 రూపాయల పెన్షన్ ఇవ్వమని కేసీఆర్ని వాడిని అడిగినాడు 1.5 మహిళలకు ఇవ్వమని వాడిని అడిగినాడు నన్ను ఇవన్నీ మాకు మేమే శాసనసభ్యులు లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లలో కావచ్చు కేబినెట్ మీటింగ్లలో కావచ్చు పార్లమెంట్ సభ్యుల మీటింగ్లలో కావచ్చు ఏం జరుగుతుంది గ్రామాలలో ఏం చేయాలి మనం అని ఆలోచించి చేసినాం ఇప్పుడు దయాకరరావు తీసుకుపోయండి బస్సు దిగి వస్తుంటే సభకు పోవాలని ఆయన నేను చాలా మాట్లాడుతుంది ఇలా గంట మాట్లాడతాను నేనన్నా నువ్వు గంట కాదు గంటన్నర మాట్లాడు సారు నువ్వు మంచిగానే చెప్తావు కానీ ఈ పల్లె ప్రకృతి మనం చూడాలని తీసుకుపోయండి ఇలా గుట్ట మీదకి పోయినాం చాలా సంతోషం కలిగింది నాకు చాలా ఆనందం చాలా సంతోషపడ్డాను కారణమేంది మీరందరు గ్రామాల నుంచి తిరిగాల ఒక మాట చెప్పాలి దయచేసి జిందగీలు అనుకున్నామా ప్రతి ఊరికి ఒక నర్సరీ వస్తుందని అనుకున్నామా ఉన్నదా ఇవాళ అన్ని ఊళ్ళలో నర్సరీ ఉన్నదా లేదా చెట్లు పెడుతున్నారా పెడతా లేరు ఇంతకుముందు చూసినా కలగన్నామా బోరింగ్లలో పోరగాని వాడు చచ్చిపోవాలి రోడ్డు పట్టించుకునేది లేదు మంచినీళ్ళు ఎంత బాధలు పడ్డాం మంచినీళ్ళకు ఇలా మంచినీళ్ళకి ఏమైనా బిషాదు ఉన్నదా మిషన్ భగీరథ అయిపోతే బ్రహ్మాండంగా ఎవరిని మోతాదు లేకుండా నీళ్ళు ఎట్లా వస్తా ఉన్నాయి ఎవరిని దరఖాస్తు పెట్టి ధర్నా చేసినారు అడిగినారు మేము కూడా ప్రజలు చప్పరి చేస్తా కదా చప్పరి ఇయ్యలే ఏం చేసినా నేను ఛాలెంజ్ చేసిన 5 ఏళ్లలో గ్రామానికి ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ ఎలక్షన్లో ఓట్లు అడగా అని చెప్పిన అదేవిధంగా 5 ఏళ్లలో దాన్ని కంప్లీట్ చేసినాం మారుమూల తండాలో నల్లమల అడవిలో ఉండేటువంటి అచ్చంపేట నియోజకవర్గంలో కూడా చాలా అద్భుతంగా దాన్ని చేసేసినాం ఈ విధంగా ఇవ నాకు చీఫ్ సెక్రటరీ గారు పంపిస్తా ఉన్నారు పల్లె ప్రకృతి వనాలు 8000 చిల్లర ఉంటే గ్రామ పంచాయతీలు 12000 చిల్లర చేసినాం 12751 గ్రామ పంచాయతీలు అయ్యాం ప్రతి ఊర్లో ట్రాక్టర్ ఉందా ఉందా లేదా ట్యాంకర్ ఉందా ట్రాలీ ఉందా జిందగీలో చూసినామా ఇండియాలో ఏదైనా పక్క రాష్ట్రంలో ఉందా నేను అందుకే చెప్తున్నా మీకు మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నది ఈ వివరాలు మీరు తీసుకోవచ్చు మీరు మాట్లాడచ్చు ఎక్కడ లేదు భారతదేశంలో ఇది ఒక కొత్త ఇనిషియేటివ్ పల్లె ప్రగతి అనే కార్యక్రమం పెట్టుకుంటే మీరే అందరూ కష్టపడి సర్పంచుల నాయకత్వంలో మీ మీ గ్రామాలలో గొప్ప పని చేసినారు ఇలా బాగుపడ్డాయి పల్లెలు జర ముఖం తెలివి వచ్చింది చూడండి భూమి జాగాలేనోడు చచ్చిపోతే ఏడగాల పెట్టామో తెలియదు ఘోరం ఇలా వైకుంఠ ధామాలకు వచ్చాం చెత్త ఎక్కడేయన్నో తెలియదు ఇంతకుముందు అనాగరికంగా బతికినాం చెత్త ఎక్కడేయన్నో ఇలా డంప్ యార్డ్ తయారైంది ప్రతి ఊరికి అయితేనే ఇవన్నీ నేను చెప్పేది అయితేలేవా
జిందగీలు అనుకున్నామా? ఇంతకుముందు లేకుండా ముఖ్యమంత్రి లేరా? నాతో రెండన్నంతల దొడ్డున రోజులు ఉండిరి. మరి ఎందుకో కాలేదు అప్పుడు? ఏం కారణం వల్ల కాలేదు? శ్రద్ధ లేదు. గ్రామం ఎట్లుండాలి? పట్టణం ఎట్లుండాలి? ప్రజల బతికి ఎట్లుండాలి? డెంగ్యూ వ్యాధి బాగా సతాయిస్తుండే, ఈసారి డెంగ్యూ వ్యాధి 10% కూడా రాలే. కారణం కేవలం నేను సర్పంచులందరికీ శాలరీ చేస్తా ఉన్నా, పంచాయతీరాజ్ అధికారులను అభినందిస్తా ఉన్నా. మీరు అద్భుతంగా మీ పల్లెలు ఆరోగ్యవంతంగా పెట్టింది. రోజు చెత్త ఊడుస్తున్నారు, పరిశుభ్రమైన నీళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఇలా డెంగ్యూ వ్యాధి మనల్ని కొట్టలే. ఇవి గీ ఐకమత్యమే రావాలి. ఇలా మన సర్పంచులు ఎట్లా పనిచేస్తున్నారో, మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తున్నదో, 3000 తండాలు లంబాడి తండాలు కూడా గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. ఇలా ఓ 50 ఏం లేడిచారు పాపం లంబాడి పిల్లలు. మా తండాలో మా రాజ్యం, మా గూడెంలో మా రాజ్యం అని ఏడిచింది. ఎవ్వడు పట్టుకోలే. ధైర్యం చేసి మనం చేసినాం. ఇలా వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా రాజ్యం వెళ్తూ ఉన్నారు. వాళ్ళ తండాలు వాళ్ళ గూడెలు బ్రహ్మాండంగా మంచినీళ్ళు తాగుతున్నారు, డెవలప్ చేసుకుంటున్నారు. ఇవాళ వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. కళలో కూడా ఊహించని పనులు ఇవన్నీ. తండాలు గ్రామ పంచాయతీలు అయితే మనం అనుకోలే, అయినాయి కదా. అట్లనే ఇవన్నీ ఎట్లయితే జరిగినాయో, ఈ జరిగినాయని మీ కళ్ళ ముందు ఎట్లయితే ఉన్నదో, రేపు రైతుది కూడా నేను చెప్పేది అదే విధంగా జరుగుతుంది. ఒక టెలిఫోన్, ఒక మెసేజ్ హైదరాబాద్కి వెళ్ళి రైతు బంధు కమిటీలకు వస్తే, ఈ 2600 క్లస్టర్లకు వస్తే దాని ఫాలో అయిపోతాం. అంతే, రైతుల ఐకమత్యం చూపెడతాం. అమ్మ మాగమాగం అమ్మద్దు. ఇంకో మాట కూడా దయచేసి రైతులు ఆలోచించారు. పంట పండుతుంది, ఆగమాగం అంటే పత్తి తీసుకొని ఎనిమామల మార్కెట్కి పోతాం. మీరు ఎనిమామలకే పోతారు కదా, ఇక్కడ వాళ్ళు అంతా అడే పోతారు కదా, పోతారు కదా. ఖమ్మముల మిర్చి పండుతుంది. ఒక మా రెడ్డి నాయక్ గారు కూర్చొని ఆయన కూడా పండుతారు మిర్చి. మన డోర్నకల్ ప్రాంతంలో పండుతుంది, మైబాద్ ప్రాంతంలో కొంత పండుతుంది. తీసుకొని పోతలు అయితే ట్రాక్టర్లు పోయి 2000 ట్రాక్టర్ పోయి పడతాయారు. అలా జోకేటోడు ఉండన్నా, కొలిచేటోడు ఉండన్నా, లేదు ఉండడు, అయినా తీసుకొని పోతాం. ఇవ్వని దాయం వాడే, ఏం లాభం అవుతుంది? అమ్ముడు కాదు, బీటి కాదు. రాత్రి వండాలి, రాత్రి దబ్బని దొంగమైన పడదు అనుకో, తడవాలి, నష్టపోవాలి. దానికో కిరికిరికడుతుంది, ఇక హే తడిసిన ధాన్యం కొనాలి, జిందాబాద్. ఇదా, ఇది రాజకీయమా? ఇది రైతులకు మార్గం చెప్పే ముచ్చట్నా? వానికి బతుకులేవు చెప్పే ముచ్చట్నా? ఏం జరగాలి? రేపు రైతు బంధు కమిటీల ఆధ్వర్యంలో మార్కెట్కి పోవాలి అంటే ఏ ఊళ్ళు ఏ రోజు పోవాలి? అక్కడ జోకటోడు ఎంత, కొలిస్ట్రాల్ ఎంత, ఎంత ఎంత పత్తి కొంటారు, ఎంత ధాన్యం కొంటారు, ఎంత మిర్చి కొంటారు అనే ముందే స్టడీ చేసి ఆ గ్రామాలకు చెప్పి అదే ప్రకారం పోతే బాధలేదు. పోయినాక 2 గంటల కాంట అయిపోతుంది, పైసలు తీసుకొని వాపసు వస్తాడు. అంతేనా? ఇప్పుడు ఆ పద్ధతి ఉందా? లేదు. 1000 ట్రాక్టర్లు, 3000 ట్రాక్టర్లు, 4000 ట్రాక్టర్లు పోయి పడాలి, రాత్రి వండాలి, తడిచిపోవాలి. దానికి ఒక చిల్లర రాజకీయ నాయకుడు నాయకత్వం వహించాలి. మనం మార్కెట్ కమిటీ సెక్రటరీని కొట్టాలి. ఇదా, ఇది ఎన్ని రోజులు జరుగుతుంది డ్రామా? తెలుగుదేశం అధికారం అంటే కాంగ్రెస్ వాడు ధర్నా, కాంగ్రెస్ వాడు అధికారం అంటే తెలుగుదేశం ధర్నా. ఎవరికి కావాలి ధర్నాలు? ఎవరిని కడుపు నింపినాయి? ప్రజలు ఇంకోటిని రైతు ఆలోచన చేయాలి. బతికిరాలు పెంచుతుంది గవర్నమెంట్ అప్పుడప్పుడు. ఏ గవర్నమెంట్ అన్నగా పెంచంగానే ఎవడైతే అపోజిషన్ పార్టీ ఉండో వాడు ధర్నా అయిపోతుంది. ధర్నా అయిపోతుంది, అదైతే ఇదైతుంది. సరే, ప్రజలకు కోపం వచ్చిందనుకో గవర్నమెంట్ మార్చేసాడు. ఎవడైతే ధర్నా చేసిండో వాడు అధికారంలోకి వస్తాడు. వస్తాడు కదా, వీడు ఒక పైస తక్కువ అవుతాడా? ఎప్పుడైనా చేసినారా చరిత్రలో? మరి ఏం పిచ్చి ధర్నాలు, వీటికి ఎందుకు గురవుతున్నాం మనం? కాబట్టి మీ రైతుల మధ్య కూడా అపార్థాలు పెట్టి, తగాదాలు పెట్టి ఈ ఐక్యత రాకుండా చేసే శక్తులు కూడా ఉంటాయి. చిల్లరగాలు ఉంటారు. ఎటువంటి చిల్లరగాలు ఉంటారు? ఇవి నా దగ్గర ఉన్నది రిపోర్ట్. నేను మీకు స్పష్టంగా చెప్తా ఉన్నా, మనము పంటలు వేసినాం, సంతోషం. సన్న వడ్లు వేయినరా, మార్కెట్లో మంచిగా ఉంటుందని నేను చెప్పిన, ధర దొరుకుతుందని చెప్పిన. ఎస్, దొరికిపిస్తాం. కేసీఆర్ కదా, ఖచ్చితంగా దొరికిపిస్తాం. ఎట్లా దొరకదు?
పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలకు దొడ్డుగా కొంటున్నారు. సన్నవాడికి నూరు నూట యాభై ఎక్కువ రావాలి కదా. పచ్చిరాడు చేస్తా, గ్యారంటీ చేస్తా, వంద శాతం చేస్తా, దానికి అనుమానం అవసరం లేదు. ఏం పద్ధతి అవలంబించానో, ఏం ప్యాకేజ్ పెట్టానో, ఈ ఈ భారత ప్రభుత్వం పెట్టిన ఆంక్ష, ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెట్టిన ఆంక్ష, దీన్ని ఎట్లా అధిగమించానో చీఫ్ సెక్రటరీ గారు ఇప్పుడే చెప్పిండు నాకు, వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పిండు. ఏం పద్ధతి పెట్టానో ఆ పద్ధతి పెట్టి చేస్తాం, ఆదుకుందాం. కానీ కిరికిరిగాలు ఉంటారు, నేను చెప్పిన ఇంతకుముందు వాళ్ళ కథ ఎట్టుండో తెలుసా, దయచేసి వినాలి. రెండు ముచ్చట్లు చెప్తే మీకు అర్థమవుతుంది. ఇగో ఇది ఒక ఆయన షబ్బీర్ అలీ అని మాజీ మంత్రి ఉన్నాడు, ఏ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆయన దేశ నాయకుడు రాష్ట్ర నాయకుడు నాకు తెలియదు, మొత్తం ఏదో లీడర్. జప్తి శివనూరు అని ఒక మండలం ఉన్నది, మండలం కాదు సార్, గ్రామం ఉంది, పాత మెదక్ జిల్లా, ఇప్పుడు మెదక్ జిల్లా. జప్తి శివనూరు గ్రామం సర్వే నంబర్లు 408 నుంచి 413 దాకా, ఇవి ఆయనయే, ఆయన ఫామ్ హౌజ్ ఏది జప్తి శివనూరులో, నార్సింగి మండలం మెదక్ జిల్లా. ఆయన దానిలో వరేసింది, కోసుకున్నాడు, అయిపోయింది, బట్టి గడ్డిని గాల పెట్టిపించండి. సన్నవాట్లు నువ్వు పెట్టమంటే పెట్టినా నేను నష్టపోయినా, నేను పంట గాల పెట్టుకుంటాను, ఇప్పుడు రైతు పెట్టినట్టు యాక్షన్ చేసి దాన్ని గాల పెట్టి డ్రామా ఆడింది. ఇగో ఇది షబ్బీర్ అలీ కథ. సర్వే నెంబర్లు చెప్పినా ఊరు చెప్పినా మీరు ఎవరన్నా పోయి చూడచ్చు. గింత దొంగ, గింత దొంగ ముచ్చట్న, గింత అబద్ధమా, ఇదేనా రైతులకు మార్గం చూపించేది? ఆ దిక్కుమాలిన సోషల్ మీడియా, సోషల్ మీడియా కాదు, యాంటీ సోషల్ మీడియా అయిపోయింది. ఇప్పుడు పెట్టాలి డ్రామా, దానిలో పెట్టాలి అమాయకులు చూసి ఏమనుకోవాలి, అబ్బా నిజమే కావచ్చు భయ్, రైతు ఎంత బాధ అయితే. నేను కాపాడినా కదా, నేను కూడా సన్నవాటి లేచిన. ఇప్పుడు నా పొలం ఉన్నది 10 ఎకరాలు సన్నవరి తెలంగాణ సోనా, పేద వానలు పడితే నన్ను పోతుందా, మిషన్లు దిగబడతలేవు. కోతిమి ఎడగొత్తిమి అంతకెళ్తే 2% కూడా పోయలే, సన్నాలు వచ్చే దొడ్డువాడు వెనుకొస్తాయి కదా, నేను కూడా పోయలే కదా నా పొలంలో కూడా. ఇప్పుడు వస్తాయి, ఇక ఈ ఫస్ట్ వీక్లో సన్నాలు వస్తాయి. నేను ఊకుంటానా, నిర్ణయం చేయనా, ఏమని చెప్పినా ఇంట్లో అంటానా, దానికి ఏం చేయాలో చేయాలి కదా. అది రాకముందే కాకముందే బదాల పడి ఆడవాడు ధర్నా చేసినట్టు, పొలం గాల్కొట్టుకున్నట్టు, గిన్ని గిన్ని దొంగ మాటల ఇదే, ఇది విధానమా? నిర్మాణాత్మకంగా పనిచేసే రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీలు చేయవలసిన పద్ధతేనా ఇది? దయచేసి ఆలోచన చేయాలి. ఇంకా మనకి ఓట్లు కావాలి, ఏం చేసినా కేసీఆర్ని బంధనం చేయాలి, చేస్తావా? నిజాయితీ లేని ప్రభుత్వాన్ని చేయగలుగుతావు? గుండెల నిండా నిజాయితీ ఉన్న ముఖ్యమంత్రిని ఎట్లా బంధనం చేస్తావు? ఇవి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఎన్ని రకాల అపవాదులు, ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తారంటే, వీటన్నిటిలో మీరు అప్రమత్తంగా ఉండాలని నేను ఇవన్నీ చెప్తా ఉన్నాను. మోసాలు చేస్తారు, భయంకరమైన మోసాలు చేస్తారు. ఎట్లా ఉంటాయి మోసాలు? ఇప్పుడు దుబ్బాకలకు ఎలక్షన్ జరుగుతాను, ఆడు గెలిచేయలేదు, పీకేలేదు, ఆడ ఎంత బ్రహ్మాండంగా ఉన్నాం, మనం అంత బ్రహ్మాండంగా ఉన్నాం, చూస్తారు మీరు 4 రోజులే చూస్తారు. ఎటువంటి ఘోరాతి ఘోరమైన అబద్ధాలు మాట్లాడతారంటే, బీజేపీ పార్టీ దేశాన్ని పరిపాలించే పార్టీ, మన రాష్ట్రంలో నేను ఉదాహరణ చెప్తున్నా దయచేసి, ఇవన్నీ మీకు అర్థం కావాలని చెప్తున్నా, నా బాధ నాది. కాంగ్రెస్ నాయకుడు చెబ్బిరేలేమో దొంగ నాటకం, గణేష్ అని చెప్పి ఆయన దానిలో ఒక ఎలక్ట్రీషియన్ ఉంటే వాంతను గాల పెట్టించి, అది రైతు గాల పెట్టినట్టు యాక్షన్ చేసి దాన్ని పత్రికా విలేకరులకు ఇచ్చి సోషల్ మీడియాలో పెడతారు. ఇంత మోసం. ఇలా బీజేపీ దేశాన్ని పరిపాలించే పార్టీ, మన రాష్ట్రంలో మనం ఇచ్చే పెన్షన్లు 38,64,751 మందికి మనం పెన్షన్ ఇస్తాం, అన్ని రకాల పెన్షన్లు కలిపి మనం ఇచ్చేది 2,016 రూపాయలు ఇస్తాం. మీ అందరికీ తెలుసా విషయం, మీ ఒక ప్రతి ఒక్క ఊరికి సంవత్సరానికి 600,000 రూపాయలు వస్తున్నాయి, 5 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు వచ్చే ఊళ్ళు కూడా ఉన్నాయి. టెన్షన్గా నెల తప్పకుండా వస్తాయి, దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, పైరవి లేదు, బాగా జాప్త పోస్ట్ ఆఫీసులకు వస్తాయి, వస్తున్నాయి కదా, వినబడతలేదు.
అన్ని గ్రామాలు వస్తున్నాయి కదా దీనిలో కేంద్రాన్ని పరిపాలించే పార్టీ ఈ 38 లక్షలలో 38 లక్షల 64000 మందికి మనం పెన్షన్ ఇస్తే దీనిలో కేంద్రం ఇస్తది కొందరికి ఎంత మందికి 695000 గుండు తాకుడు కూడా 7 లక్షల మందికి ఇస్తది 38 లక్షల మందికి మనం పెన్షన్ ఇస్తే వాళ్ళు ఇచ్చేది ఓన్లీ 700 మందికే 7 లక్షల మందికే ఎంత ఇస్తారు మనిషికి 200 రూపాయలు ఇస్తారు మొత్తం కలిసి సంవత్సరానికి ఎంత పేదలకు వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు ఇంకా అనేక రకాల ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు అనేక మంది వృత్తిపని వాళ్ళకు మనం ఇచ్చే పెన్షన్ 38 లక్షల మందికి ఇస్తాం మనం ఇచ్చేది 2016 ఆయనల వాళ్ళు కలిపేది 200 రూపాయలు ఓన్లీ 7 లక్షల మందికే మిగిలిన 31 లక్షకి మనమే ఇచ్చుకుంటాం మనం పెట్టే ఖర్చు సంవత్సరానికి దగ్గర దగ్గర 10 నుంచి 11000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ ఇచ్చేది కేవలం 105 కోట్లు దానికి ఏం చెప్తారు కేంద్రమే ఇస్తంది 1600 రూపాయలు మేమే ఇస్తాం కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నాడు మీకు ఇంత పచ్చ అబద్ధాలు మాట్లాడుతున్నా ఇంత ఇంత దిగదారిపోయి బతుకుడేందుకు నాకు అర్థం కాదు ఇప్పుడు ఎవడ రుజువు చేస్తాడా ఒకటే నిమిషంలో ఇప్పుడు నేను చెప్పే ఇది ఎందుకంటే ఈ డబ్బు ఎట్లుంటుంది మీకు తెలియాలని నేను చెప్తా ఉన్నా ఈ డబ్బు ఎట్లుంటుందండి 10000 11000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే దీని లెక్కలు తీసుకోవడం ఉంటాడు దాని పేరు కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఉంటాడు అన్ని ప్రభుత్వాలు పెట్టే ఖర్చులను లెక్క తీసి వాళ్ళు పబ్లిష్ చేస్తారు అధికారికంగా నేను చెప్పే రికార్డ్ అంతా అక్కడ ఉంది ఇప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళు పబ్లిష్ చేస్తారు నేను చెప్పేది ఒకవేళ అబద్ధమే అయితే ఎవడైనా మొగోడు రుజువు చేస్తే ఒక్కటే నిమిషంలో ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి ఇంటికి పోతా నేను మరి చెప్పే దరిద్రుల గతి ఏందన్నట్టు ఇట్లుంటే మెరమెచ్చుకాలి ఇంత ఘోరమైనటువంటి మోసాలు చేస్తారు వాళ్ళకు కావాలి ఓటు అంతే మనిషి కాదు వాళ్ళ స్కీమ్లలో మనిషి లేడు జీవితం లేదు గుండెల తడి లేదు హృదయంలో నిజమైన ప్రేమ లేదు కావాలి ఓటు అంతే ఓటు కావాలి దయచేసి మీరు చాలా చాలా ప్రమాదం ఉన్నాం మనం ఇప్పుడు పెద్ద ప్రమాదం ఉన్నాం ఇదంతా నేను ఇంత కంటశోషా ఇంతసేపు ఎందుకు చెప్తున్నా ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లు తెచ్చింది ఆ తేవడం కూడా గుండాగిరి చేసింది రాజ్యసభలో ఇప్పుడున్న గవర్నమెంట్కి మెజారిటీ లేదు అక్కడ మన ఎంపీలు అరుస్తున్నారు ఓటింగ్ పెట్టమంటున్నారు డివిజన్ అడుగుతున్నారు కానీ ఇయ్యలే ఓట్లు కూడా వేయకుండా స్పీకర్ ప్రకటించిన బిల్లు పాస్ అయిపోతుంది బిల్లు పాస్ అయిపోయింది పో అని తలుపులు మూసుకొని వెళ్ళిపోయారు ఒక గుండాగిరిలాగా బిల్లు పాస్ చేశారు దాని పరివసానం ఏందండి మీరు ఆశ్చర్యపడతారు పరిశాన్ అవుతారు మీరు నేను ఇంతకుముందు చెప్పిన కదా ఒకటే ఒక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రైస్ మిల్లర్ని పంపించి నేను మొన్న మాట్లాడినా ఏమయ్యా మీరు సన్న బియ్యం ఎంతకు తీసుకుంటారు ఏం సంగతి సన్నవాట్లు ఎంతకు కొంటారు ఆయన ఏమన్నాడో తెలుసా కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలు వచ్చినాయి కదా సార్ ఎవ్వరు కూడా కనీస మద్దతు ధర కొంటలేరు మేము కూడా కొనే పరిస్థితి లేదు అని చెప్తున్నా ఎందుకు అని అడిగినా ఉత్తరప్రదేశ్ నుంచి బీఆర్ నుంచి 1500కే మాకు ఇచ్చిపోతామంటున్నారు ఎక్కువ ధరకు మేమెందుకు కొంటాం సార్ ఏం చేయాలి చెప్పు నేను కాలుగేలు చల్లబడ్డాయి ఇదే పరిస్థితి వద్దు అని చెప్పినాం మేము ఈ సిచ్యువేషన్ వస్తుందని చెప్పినాం కానీ వినలే జబర్దస్త్ చేసి ఆ మేఘాల మీద జులుం చేసి ఆ బిల్లును పాస్ చేసింది ఇలా ఉత్తర భారతం అంతా ఉడుకుతా ఉన్నది పంజాబ్లో రైతాంగం అంతా రోడ్ల మీద ఉన్నది దసరా నాడు రామ్లీలాలో రావణాసురుని బొమ్మలకు బదులు ప్రైమ్ మినిస్టర్ బొమ్మలకు అలవెడుతున్నారు మనం కూడా ఆలోచన చేసుకోవాలి దక్షిణ భారతదేశంలో మరి తెలంగాణ రాష్ట్రం మనకు కూడా బతుకు తెరుగుంది మనం కూడా రైతులం ఉన్నాం కాపులం ఉన్నాం మనం కూడా ఆలోచన చేసుకోవాలి నేను కూడా మాట్లాడతాం పార్టీలు మాట్లాడతాం ఇతర పార్టీలతో మాట్లాడతాం అందరితో మాట్లాడతాం అవసరమైతే పిడికిలు బిగించాలి యుద్ధానికి పోవాలి
లేకపోతే బతకనియరు సిస్టమ్ ఏం చేస్తే తెలుసా వాళ్ళు చెప్పేది సిస్టమ్ ఏంటంటే రైతులకు మేము చాలా మేలు చేస్తాం రైతు తాను పండించిన పంట దేశంలో యానన్న అమ్ముకోవచ్చు అమ్ముకుంటాడా రైతు ఒక ఆయనకు దబన ఒక 20 క్వింటల్ వచ్చింది 30 క్వింటల్ వచ్చింది కాదు 50 క్వింటల్ వచ్చింది 50 క్వింటల్ కొడకన్ల దాటి జనగామకు అమ్ముతాడా అమ్ముతాడే ఆడికి పోతే ఆడ ఏం రేటు ఉంటుందో ఏం సంగతం ఎంత అంటే ఇచ్చి రావాలి కదా ఉన్న అంగట్లనే ఉన్న మార్కెట్లనే అమ్ముదామంటే ఇక్కడ ఆగమాగం ఉందంటే నువ్వు ఏడన్న అమ్ముకోవచ్చు అంటే ఎన్ని లారీకిరాయలు కావాలి తెలంగాణ రైతు కొంచెం ఢిల్లీలో అమ్ముతాడా ఢిల్లీలో వచ్చి తెలంగాణలో అమ్ముతాడా ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది లారీ ఎంత అవుతుంది రైతులు పోరు ఈ బిల్లు ముసుగులో జరిగేది ఏంటంటే పెద్ద పెద్ద బడా బడా వ్యాపారులు కార్పొరేట్ గద్దలు వాడొచ్చి ఇంతకుముందు మార్కెట్ కమిటీ ఉండే నిబంధన ఉండే ఇప్పుడు మార్కెట్ కమిటీ తీసేసిండ్రు లైసెన్స్ తీసేసిండ్రు ఎవడు పడితే వాడు ఆడబడతాడు కొనచ్చు ఎంతంటే అంత నిల్వ పెట్టుకోవచ్చు అడిగేటోళ్ళు లేడు ఇది భారత ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టం అదో పెద్ద ప్రమాదం వచ్చింది మనకి ఇప్పుడు దాని నుంచి మనం బచాయించుకోవాలంటే దాని నుంచి కాపాడుకోవాలంటే కూడా ఈ రైతు వేదికలు ఒక ఐకమత్యానికి నిలయాలు కావాలి రాబోయే రోజుల్లో వచ్చే ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో మన రైతాంగం బతకాలి వ్యవసాయం జరగాలి ధరలు రావాలి అంటే డెఫినెట్గా మనం ఐకమత్యంగా ఉండాలి ఇదిగో ఈ విధంగా దయచేసి మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా మొన్న ఏమైంది పంటలు వేసినాం ఎక్కడికెళ్ళి ఎక్కడికి పోయినాం మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అన్నారు మనం తెలంగాణ కావాలని మనం అంటే లేదు మీకు తెలివి లేదు మీకు యువతం కూడా మేమే నేర్పినాం మీరు ఎంత పరిపాలించుకుంటారు అని మాట్లాడింది కానీ సత్యం ఏం తెలుసా ఏర్పడి అలగైపోయిన తర్వాత ఈ సంవత్సరం ఇప్పుడు తెలంగాణ సాగు చేసిన విస్తీర్ణం 1,35,00,000 ఎకరాలు 1,35,00,000 ఎకరాలు అంతకుముందు 35 దిక్కు లేకుండా మన ముఖానికి రెండే పెద్ద పంటలు 60 లక్షలు పత్తి 50 లక్షలు వరి 53 లక్షలు వేసినాం వరి మళ్ళీ మొన్న మేమంతా నిరంజన్ రెడ్డి గారు మేమంతా కూర్చున్నాం మరి యాసంగి పంట నీళ్లు బాగున్నాయి వర్షాలు పడ్డాయి ఎట్లా ఏం పంటలేయాలి అవకాశం లేదు వరి ధాన్యం తప్ప ఇంకో గతి లేదు మక్కలైతే ఉరివెట్టుకుంటే ఉడుగొంటట్లేడు వేరే రాష్ట్రాల నుంచి ఇప్పుడు కొత్త చట్టం వచ్చి నెత్తిన వాడది వేరే రాష్ట్రం 1,100కి ఇస్తా అంటాడు 1,200కి ఇస్తా అంటాడు మక్కలు మన పోల్ట్రీ వాడు కొంటాడు ఏమిరా పోల్ట్రీ అని బాలంపించి అడిగితే సార్ మాకు 1,400కి 1,100కి దొరకంగా మీరే 1,800కి కొనమంటే మేము ఎట్లా కొనాలి వేరే రాష్ట్రాల పోల్ట్రీలు బాగుపడితే మేము మునిగాన్నా అని వాడు మా వాని తప్పలేదు అందుకోసం నేను వద్దని చెప్పింది మక్క వేసి మునుగుతాడు రైతు అని చెప్పి హెచ్చరించినా నేను ఈ వేదిక ద్వారా మళ్ళీ చెప్తా ఉన్నా విస్తరించుకోవడానికి దేశంలో తక్కువ ఉన్నటువంటిది కంది విస్తరించుదాం నా మాట గౌరవించి రైతులు మక్క ఏలే తక్కువ వేసారు చాలా తక్కువ వేసారు సరే వాళ్ళని కూడా నర్వస్ చేయొద్దు ఇప్పుడు ఐకమత్యం వస్తూ ఉంది రావాలి ఈ రైతు వేదికలు ప్రారంభం కావాలి అని చెప్పి నష్టమైన పర్వాలేదు దాన్ని కొందామని చెప్పి చెప్పి నిర్ణయం చేసుకుంటా ఉన్నాం మునుగాలి ప్రభుత్వం మునుగుతుంది ఒక 600 కోట్లు నష్టం వస్తుంది సరే మా రైతుల కోసం పర్వాలేదని కొన్నాం కొంటున్నాం ఇప్పుడు కానీ దయచేసి ఆశంకలు వేసి మళ్ళీ మోసపోవద్దు అమ్మే పరిస్థితి లేదు మీ ఇష్టం సుమా మళ్ళీ ఉన్నది గవర్నమెంట్ మునిగిపోతారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మునిగినా పర్వాలేదు మేము వేసుకుంటామంటే మంచి మాట వేసుకోండి మీ ఇష్టం మాట చెప్పడం బాధ్యత మనం వేసుకోవడానికి విస్తరించిన 10 లక్షలని నేను నిరంజన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా కంది 10 లక్షలని దాన్ని 20 లక్షలు పెంచుకుని పర్వాలేదు మనకు అమ్ముడు పోతుంది గవర్నమెంటే కొందాం అవసరమైతే పామ్ ఆయిల్ తోటలు ఈ పామ్ ఆయిల్ నూనె ఉంటుంది కదా దానికి సంబంధించి 20 లక్షల ఎకరాలు దాకపోవచ్చు అవి పెంచండి బతుకుతాం శనిగలు ఉంటాయి కదా శనిగలు శనిగల పంట పెంచుకోవచ్చు 4-5 లక్షల ఎకరాలకు బతుకుతాం ఇతర పప్పు ధాన్యాలు కూడా పెంచుకోవచ్చు వాటి గిరాకీ ఉంది ఇక ఈ విషయాలు ఏ పంట పెడితే అమ్ముడు పోతుంది అనే విషయాలు తెలవడానికి ప్రతి రైతుకు అర్థం కావడానికి ఉపయోగపడే వేదికనే ఇవాళ నేను రిబ్బిన్ కత్తిరించినటువంటి రైతు వేదిక
ఏ పంట వేయాలి ఎక్కడ అమ్మాలి ఏం పద్ధతి అని చెప్పి మనకు అన్నం పెడతారు రైతు వేదిక కాబట్టి దయచేసి రైతు వేదికను చాలా గొప్పగా వాడుకోవాలి వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తామన్నా ఎవరు చెప్తామన్నా ఉండాలి శాస్త్రజ్ఞులు మనకు చెప్తారు కదా పచ్చి రొట్ట వేయాలి ఇంటున్నామా ఇంటలేం ఎందుకు పిచ్చి పిచ్చి అయిపోయాం పాగల పాగల అయిపోయాం చిన్నప్పుడు మా ఇంట్లో మా వ్యవసాయ కుటుంబమే దొంతుల అర్రాను ఉండేది దొంతుల అర్రా అర్రా అంటే గది అన్ని మట్టి కుండలు ఓటి మీద ఓటి ఉంటుండే అంటే ఏముంటుండే అంటే ఇత్తనాలు ఉంటుండే బూడిది కలిపి పెడుదురు ఇప్పుడు కాలం మారిపోయింది మట్టి దొరుకుతున్నాయి మార్కెట్లో కాబట్టి దొంతులు లేవు ఇప్పుడు అర్రలు లేవు రైతులకు లేవు పెసాలు కాక ఇన్ని పెసాలు కలుపుకొని మలతాపకు మళ్ళీ రొట్టె కోసం వేసుకునేంత శక్తి మనకు లేదా చేస్తలేము ఇప్పుడు పచ్చి రొట్టె కోసం పెసాలు కొనాలంటే కూడా మార్కెట్లో పోయి కొంటున్నాం పెసాలు ఇత్తనం తయారు చేసుకోరాదా మనం మనం ఇక ఇవన్నీ మెలకువలు రావాలి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం పంట మార్పిడిలో ఆ పచ్చి రొట్టె వేయాలి దాంతో బాగా మేలు జరుగుతుంది మంచి పంట పడుతుంది ల్యాండ్ టెక్స్చర్ కాపాడుతుంది ఇట్లా ఎన్నో మెలకువలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు మన వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కావచ్చు మన మంత్రి గారు కావచ్చు మన పల్ల రాజిరెడ్డి గారు కావచ్చు లేదా కొన్ని సందర్భాల్లో నేను కావచ్చు టీవీ మీద వచ్చి మీకు చెప్తాం మీకు మెసేజ్ వచ్చిందంటే 300 మంది 200 మంది 400 మంది ఆ క్లస్టర్ రైతులను అక్కడ జమ చేయాలి ఇవి చాలా పెద్దగా అయితే ఇయాలని కట్టించిన ప్రభుత్వంలో అవకాశం ఉన్న మేరకు నిధుల లభ్యత మేరకు ఒక 600 కోట్ల మేర సుమారు ఖర్చు పెట్టి వెని కట్టించినాం ఈ రోజు నేను చెప్తా ఉన్న కేసీఆర్ మాట రేపు ఇవి బ్రహ్మాండమైన సిమెంట్ బంగ్లాలు మీరే కట్టుకుంటారు మీకు ఆ శక్తి వస్తుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం అద్భుతమైన రైతు నిలయాలుగా అవి తయారైతాయి నేను కట్టించిన 300 మందికి 250 400 మంది కట్టించిన 4000 మంది రైతులు అయితే కూడా మనం కట్టుకోవాలని చెప్పి మీరే విస్తరించుకుంటారు ఒకసారి ఆ శక్తి ఆ పవర్ మీకు తెలిసిన తర్వాత ఆ విధంగా బ్రహ్మాండంగా ముందుకు పోతుంది కాబట్టి దయచేసి ఈ సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని గుర్తించి దీన్నంతా కూడా ఖచ్చితంగా మీకు లాభం జరిగే విధంగా మెదులుకోవాలని రైతులందరినీ కూడా ఎప్పటికప్పుడు మేల్కొల్పాలని ముఖ్యంగా మా రైతు బంధు నాయకులను నేను కోరుతా ఉన్నా దయచేసి మీరు పోషించేది ఒక హిస్టారిక్ రోల్ మామూలు రాజకీయ రోల్ కాదు రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి ఎలక్షన్ వస్తే మీ దగ్గరన పవర్ అది ఎలక్షన్ వస్తే ఎవడు గవర్నమెంట్ రావాలో మీరే నిర్ణయించారు రైతులంతా ఒక పట్టుబడితే వాళ్ళు కోరిన గవర్నమెంటే వస్తుంది ఇలా భయం లేదు కాబట్టి మీతో ఆటలు ఆడుతున్నారు మీకు ఐక్యత లేదు కాబట్టి ఒకగాడికి రాలేరు కాబట్టి మీ ఇష్టం వాళ్ళ ఇష్టం ఉన్నట్టు మీతో ఆడుతూ ఉన్నారు ధరల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ వాటన్నిటికి నివారణ బ్రహ్మాస్త్రం మన రైతు వేదిక నేను నిరంజన్ రెడ్డి గారిని రాజేశ్వర రెడ్డి గారిని కోరుతా ఉన్నా నేను కూడా ఒక రైతు బిడ్డగా దయచేసి మీరు మీ నియోజకవర్గాలు మర్చిపోవాలి ఒక నెల రెండు నెలలు అవకాశం ఉన్నకాడికి నేను కూడా తిరుగుతా అన్ని జిల్లాలలో రైతు వేదికల యొక్క మీటింగులు మాట్లాడాలి రైతులను పిలవాలి పిలిచి మీటింగ్ పెట్టి మాట్లాడి నేను ఏదేది ఇప్పటిదాకా మొత్తుకున్నానో ఈ విషయాలన్నీ కూడా చెప్పాలి తప్పకుండా ఎడ్యుకేట్ చేయాలి రైతుల శక్తిని ఏకీకృతం చేయడానికి మీ శాఖ మీరు మీ అధికారులు మీ రైతు బంధు కమిటీలు మొత్తం దయచేసి ఒక రెండు మూడు నెలలు చాలా సీరియస్గా తీసుకొని కష్టపడాలి ఎలక్షన్ వస్తే ఎట్టగొట్లాడదామో అంతకన్నా రెట్టింపు దాంతో కొట్లాడాలి ఒక రెండు మూడు నెలలు పట్టుబడితే ఒక ఐక్యత వస్తే ఒకసారి మార్గం దొరికితే బ్రహ్మాండమైన పనులు జరుగుతాయి నేను ఇంకో మాట కూడా ఈ వేదిక ద్వారా మనవి చేస్తా ఉన్నా ప్రభుత్వం పెట్టినటువంటి సమగ్ర సర్వే ఏదైతే ఉందో ఏదైతే మేము ముందుకు రాబోతా ఉందో రైతు బంధు కమిటీలు ముందర ఉండి అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకత్వం వహించి మీ గ్రామ భూములన్నీ కూడా సత్వరంగా మీరు సర్వే చేయించుకోవాలి లెక్కలు తెలిసాలి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే అది ఒకసారి జరిగితే ఒకళ్ళ భూమిని ఇంకోళ్ళు ఆక్రమించుకునే పరిస్థితి ఉండదు ధరణి పోర్టల్ చాలా గొప్పది దాన్ని ఓపెన్ చేసి ఆ అధికారం ఎవరికి లేదు ఎంఆర్ఓ కూడా వట్టిగా తెరవదు ఈవెన్ జిల్లా కలెక్టర్ కూడా దాన్ని మార్చలేడు రెవెన్యూ సెక్రటరీ కూడా మార్చలేడు చీఫ్ మినిస్టర్ కూడా మార్చలేడని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అటువంటి అద్భుతమైనటువంటి పోర్టల్ కాబట్టి భూములు మంచిగా ఉంటాయి ఎవరిది వాళ్ళకే ఉంటుంది నిశ్చింతగా ఉండొచ్చు ఇలా మనం దాన్ని నిక్షిప్తం చేసింది 1,45,00,000 ఎకరాలు 58,000 ఎకరాలు దానిలో నిక్షిప్తమైంది మిగిలిన వాళ్ళు వస్తాయి
దాదాపు అయినా మాకు అవకాశం ఇచ్చినాం. వాళ్ళకి మళ్ళీ అప్డేట్ అయితేనే ఉంటుంది, అమ్మకాలు కొనుగోలు జరుగుతుంటాయి, వాళ్ళది అప్డేట్ అవుతూ ఉంటుంది. గిరిజనుల యొక్క పోడు భూములని ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చేది ఉన్నది, నేనే వచ్చి ఇస్తా అని చెప్పినా తప్పకుండా ఇస్తా. అవిటిని కూడా అప్డేట్ చేస్తారు, అవి కూడా లైన్లోకి వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎట్టెట్లా అప్డేట్ అవుతుంటే అట్టట్లా అవన్నీ కూడా వస్తాయి. మనం ఇలా గోదావరి నీళ్లు తెచ్చుకున్నాం, కృష్ణా నీళ్ళు తెచ్చుకుంటున్నాం, ఆడ తెచ్చుకునే కాడ తెచ్చుకున్నాం, పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ చేస్తాం ఖచ్చితంగా. దాంతో 1 కోటి ఎకరాల మాగాన నేను గర్వంగా చెప్తా ఉన్నా, ఇలా మీ బిడ్డగా తెలంగాణ బిడ్డగా ఉద్యమం నాడు ఏం మాట్లాడినో అది నా కళ్ళతో నేను చూస్తా ఉన్న ఇలా 53 లక్షల ఎకరాల వరి వర్షాకాలంలో తెలంగాణ పెట్టింది. ఇవాళ 50 లక్షల ఎకరాలు యాసంగిలో మా నిరంజన్ రెడ్డి గారు, మా జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో 50 లక్షల ఎకరాల వరి మళ్ళా పండించబోతున్నది. అంటే 1 కోటి ఎకరాలలో వరి ధాన్యం పండించే మొగోడు నా తెలంగాణ రాష్ట్రం. ఇలా పోయిన సంవత్సరం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది, నేను చేయలే, దేశం మొత్తం మీద వరి ధాన్యం సేకరిస్తే దేశం అందరూ కలిసి 45% ఇచ్చిండ్రు, ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే 55% వచ్చిందని చెప్పి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఉద్యమం జరిగినాడు, తెలంగాణ కోసం కొట్లాడినాడు, నేను తపన పడ్డది గదే. ఈ పంటలు, ఈ ధాన్య రాసులు, ఈ బంగారు రాసులు, నేను వస్తుంటే రోడ్ల మీద ఎక్కడ చూసిన ధాన్యం వడ్లు ఎండబోసి ఉన్నాయి, ఎక్కడ చూస్తే అక్కడ దానికోసం కళ్ళాలు కడుతున్నాం. 1 లక్ష కళ్ళాలు మంజూరు చేసినాం. ఎవడన్నా ఆలోచించండి రైతు కళ్ళం కట్టాలని, భారతదేశంలో ఏ గవర్నమెంట్ అయినా చేస్తున్నదా, ఇంతకుముందు ఏ ప్రభుత్వం అయినా చెప్పిందా? ఇలా కళ్ళాలు కూడా కడతా ఉన్నాం, అది ఇంకా విస్తరిస్తాం, ప్రతి సంవత్సరం కడతాం. ప్రతి రైతు తన కళ్ళం తను కలిగి ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవేదో ఆశామాషిగా తమాషగా ఓట్ల కోసమో ఓట్ల ముందట్నో ఎలక్షన్ల కోసం పెట్టే బులిబుచ్చికాలు కావు. పటిష్టమైన ఆలోచనతో రైతాంగం అద్భుతంగా తయారు కావాలని, దేశానికి దిక్సూచి కావాలని, ఈ ప్రపంచానికి ఒక ఆదర్శం కావాలని కలలు కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీ అందరూ నేను ప్రార్థిస్తూ ఉన్నా, మనము వ్యవసాయదారులం ఒకటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగైందంటే ఇంకా కొన్ని పనులున్నాయి. గొర్రె కాపర్లను బాగా చేసుకుంటున్నాం, గీత కార్మికులను బాగా చేసుకుంటున్నాం, చేపలు పట్టి మత్స్యకారులను బాగా చేసుకున్నాం, చేనేత కార్మికులను ఆదుకుంటా ఉన్నాం. ఆ చేనేత కార్మికుల బాధ పూర్తిగా పోలే, వాళ్ళు ఇంకా బాధలు పోవాలే. ఇక్కడ మా ధర్మారెడ్డి గారి నియోజకవర్గంలో టెక్స్టైల్ ఇండస్ట్రీ తెస్తా ఉన్నాం బ్రహ్మాండంగా. ఈ ప్రాంతంలో కూడా చేనేత కార్మికులు చాలా ఎక్కువ ఉన్నారు, మీ దయాకరరావు గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా ఇక్కడ కూడా చేనేత కార్మికులు బతికే విధంగా ఆ పెద్ద ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఇక్కడ కూడా చిన్న చేనేత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని దయాకరరావు గారు నన్ను అడిగిండ్రు. నేను మైక్లో చెప్పకమని చెప్పినా మీకు కూడా తప్పకుండా మీకు నియోజకవర్గానికి చేనేత కార్మికులను ఆదుకునే కార్యక్రమాన్ని తప్పకుండా టేకప్ చేస్తాం, రాబోయే కేబినెట్ మీటింగ్లలో దాన్ని కూడా మంజూరు చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా ప్రతి ఒక్కరిని కాపాడుకోవాలి. దీని తర్వాత మనకు దళితులది ఒక ఛాలెంజ్ ఉన్నది. దళితులు బాధ అనుభవిస్తున్నారు, సామాజిక వివక్షకు గురవుతున్నారు, వాళ్ళ బాధలు పోవాలి, వాళ్ళ మీద వివక్ష బంద్ కావాలి, గిరిజనుల మీద వివక్ష బంద్ కావాలి, ఈ ఎస్సీ ఎస్టీ కులాలను కూడా బాగు చేసుకోవాలి. పేయి మీద మనకు చిట్కనేలకు నొప్పి ఉన్నా నొప్పే, శరీరంలో అన్ని భాగాలు బాగుంటేనే శరీరం బాగుంటుంది. అట్నే మన దళిత వర్గాలు, గిరిజన వర్గాలు కూడా మనం అనుకునేంత బాగా పైకి రావాలి. చేస్తున్నాం ప్రయత్నం, మొదలు పెట్టినాం, రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాం, ఆ పిల్లలను చదివిస్తూ ఉన్నాం. ఇంకా చాలా పెరగాలి, చాలా కార్యక్రమాలు పెరగాలి. దళిత చైతన్య జ్యోతి అని ఒక కార్యక్రమం తేవాలని నా మైండ్లో ఉంది. ఇంకా అందరు పైకి రావాలి. మన కులం లేదు, మతం లేదు, జాతి లేదు, తెలంగాణ యావత్తు, తెలంగాణలో ప్రతి బిడ్డ 4 కోట్ల మంది బిడ్డలు మనోళ్ళే, అందరూ కూడా కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలి, అటువంటి తెలంగాణ రావాలి. ఫైనల్గా నేను ఒకటే మాట మనం చేస్తా ఉన్నా, రైతులకు మనం ఒక పద్ధతి ఉన్నది, 10 మందిని దాస్తామనే అభిప్రాయం ఉంటాం, సంతోషం. ఇలా ఊళ్ళో పోతే పటేలు అనగానే ఉబ్బిపోతాం మనం, చెల్ల వేసుకొని తిరుగుతాం. కానీ వెనకలు చూస్తే అన్ని అప్పులే ఉన్నాయి, అందరి దగ్గర అప్పులే ఉన్నాయి. నేను కోరేది ఒకటే, తెలంగాణ రైతు ఉన్న అప్పులు కట్టాలి. ఆయన సొంత పెట్టుబడి 2 లక్షలో 3 లక్షలో 4 లక్షలో 5 లక్షలో ఆయన బ్యాంకులో ఉండాలి. అవి అది బంగారు తెలంగాణ. అది వచ్చేదాకా కేసీఆర్ నిద్ర ఓడు, మీ రైతు లోకాన్ని నిద్ర ఓనియడని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాం. ఎంబడబడి దాన్ని పని చేపిస్తానని గ్యారంటీగా
మీకు ఇలా రైతు బంధు డబ్బులు దరఖాస్తు లేదు దఫ్తర్ లేదు ఏమని కేకనలు అంతం ఇచ్చేది లేదు టక 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 పడి మీ ఫోన్లలో మెసేజ్లు వస్తా ఉన్నాయి వస్తున్నాయా అట్నే రావన్న మళ్ళీ పైరవికాలు రావన్న ఇట్టే రావాలి కదా రెండో విడత ఇప్పుడు రెండో విడత రైతు బంధు కూడా మొన్నట్ల వచ్చినవి అట్లే వస్తాయి బ్రహ్మాండంగా మీ బ్యాంకులలో వచ్చి పడతాయి మీరు ఎక్కడ పైరవీలు చేసే అవసరం కూడా లేదు కేసీఆర్ బతికిన రోజులు జరుగుతూనే ఉంటుందని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఆ రకంగా మీరు కావాలని బాగుపడాలని అన్ని రకాలుగా ఆర్థికంగా అభివృద్ధి కావాలని ఆత్మపూర్వకంగా కోరుకునేటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది ఇది మోక దీన్ని మీరు పొడగొట్టుకోవద్దు దీన్ని వాడుకోవాలి నేను చెప్పినంత కంటం చూసే కాకూడదు మీరు బాగుపడాలి పల్లెలు పట్టుకోమల్లా ఉండాలి అద్భుతమైనటువంటి తెలంగాణ తయారు కావాలి బిచ్చపోయి ఇంటికి మించి ముందర కత్తే రెండు చాట్ల వడ్లు పెట్టే తెలంగాణ కావాలి అదే బంగారు తెలంగాణ అటువంటి తెలంగాణ సాధించేదానికి ఈ రైతు కార్యక్రమాలను చేస్తా ఉన్నాం ఫైనల్గా సన్న వడ్లు వండించిన రైతులకు కూడా మీకు తప్పకుండా లాభం జరిగే ఏర్పాటు చేస్తాం ఏ రకమైన స్కీమ్ చేయాలనో ఎట్ట మిమ్మల్ని ఆదుకోవాలనో దొడ్డు వడ్లకన్నా మీకు కొంత లాభం ఎట్టరావన్నో అవన్నీ నేను ఆలోచిస్తా త్వరలో నేను చెప్తాను కూడా మనవి చేస్తూ రైతులు ఎవరు కూడా ఆందోళనకు కానీ ఇంకో దానికి గురి కావద్దని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ ధన్యవాదాలు థ్యాంక్ యూ కేసీఆర్ పిలు పరుడు పోరా పల్లె గది మాటగా ఎల్లలను దాటేసి కదలిరా 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 మన పల్లె పిలిచింది ప్రగతి బుప్పెలోనే పొంగే రోజులొచ్చే చూడరా మన పల్లె బాగుపడుతుంది.